సభకు అధ్యక్షత వహిస్తున్న సరపతి గారు, నరసింహారెడ్డి గారు, మిత్రులారా, సంతోష్ స్మారకోపన్యాసం ఇవ్వమని నరసింహారెడ్డి గారు నాకు చెప్పింది 2 రోజుల క్రితమే. పని ఒత్తిడి ఉంది, మీటింగ్లు ఉన్నాయి, కానీ ఒకే నరసింహారెడ్డి గారి మీద నాకుండే గౌరవము అంతకంటే మించి సంతోష్ జ్ఞాపకం పట్ల నాకుండే గౌరవం కొద్దీ ఇది చాలా గౌరవప్రదమైనటువంటి పని కాబట్టి నేను ఆయన అడుగుతూనే అంగీకరించాను. ఎందుకంటే గత సంవత్సరము పోలీసుల ప్రమేయము వారి మన సభలు జరగలేకపోవడము, అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నా దృష్టిలో అంత పెద్ద హక్కుల భంగం అనేది, హక్కుల విధ్వంసం అనేది జరగలేదనుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో మీటింగ్ పెట్టుకుంటామన్నా కూడా నేను పోలీస్ వాళ్ళని నిరంతరం ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, ఇంట్లో పెట్టుకుంటామంటున్నారు కదా నరసింహారెడ్డి గారిని వదిలేయండి, అసలు ఆయన వెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారు మీటింగు, సంస్మరణ సభ చేసుకోవడం అనేది తల్లి ఉంది, తల్లి పిల్లల్ని తన కొడుకుని గుర్తు చేసుకున్నాం అనుకుంటుంది, ఒక సెంటిమెంట్ ఉంది, మనం ఎన్ని చెప్పినా వాళ్ళు చెప్పినా ప్రధానమైనటువంటి అంశం అది. ఈసారి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి రాజ్యం మీటింగ్ పెట్టుకొని వచ్చింది, కానీ లేకపోతే ఆయన కమిషనర్ గారు అన్నది ఏమిటంటే ఇది పిఐజీఏ వారం, 3వ తారీఖు నుంచి వాళ్ళు ఈ వారాన్ని జరుపుతున్నారు, ఆ వారం జరిపే దాంట్లో భాగంగా ఈ మీటింగ్ పెడుతున్నారు. ఆ పార్టీ ఎలాగో మేము నిషేధించాం కాబట్టి ఈ సభ కూడా పెట్టుకోవడానికి వీల్లేదు, ఇది వాళ్ళు చెప్పినారు. ఏమన్నా పిఎల్జీ వీక్ అని వాళ్ళు అన్నా ఆ అనడానికి ప్రధాన కారణం అంటే ఆయన ఇంకొక మాట అడిగాడు, మరి సంతోష్ చనిపోయినటువంటి రోజేనా ఇది లేక పిఎల్జీఏలో భాగమా? అంటే నేను చెప్పానంటే సంతోష్ చనిపోయినందుకు ఆయనతో పాటు ఇద్దరు అమరులైనందుకు వాళ్ళు పిఎల్జీఏ వీక్ని అనౌన్స్ చేసుకున్నారు, ఇది ఎప్పుడు వచ్చినట్లే వస్తుంది. పిఎల్జీఏవికి సంతోష్ జన్మదినానికి, ఆయన మరణించిన అమరత్వానికి అది సేమ్ రోజే వస్తాయి, అంటే ఎప్పుడు మనం జరుపుకోవడానికే వీల్లేదు అనేటువంటి దగ్గరికి ఆర్గ్యుమెంట్ ఇలాగే పోయింది నరసింహారెడ్డి గారిని సాయంత్రం వద్దారు. ఈ ఆ సమస్య నరసింహారెడ్డి గారి మీద చేసిన నిర్బంధము నా దృష్టిలో తెలంగాణలో జరిగినటువంటి హక్కుల ఉల్లంఘనలో చాలా చాలా దుర్మార్గమైనటువంటి, అందుకని కోదండరాం ఆయన పార్టీ పెట్టిన సందర్భంలో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడమంటే నేను నరసింహారెడ్డి గారి సంఘటన గురించి తెలంగాణలో ఎలాంటి పౌర హక్కులు ఉన్నాయి, మనం ఎటువంటి తెలంగాణ కావాలనుకున్నాము, నేను ఆ విషయం గురించి రాశాను, మాట్లాడుతున్నాను. ఒక 20 ఏళ్ల క్రితం ఇది 19వ ఆయన అమరత్వ దినం, దాదాపు 20 ఏళ్ల క్రితం నేను శంకరం గారు, ప్రొఫెసర్ నరసింహారెడ్డి గారు, పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, కన్నధన్ గారు, మేము 5 గ్రామం వాళ్ళతో 2 రోజులు గడిపాం. పడుకున్నప్పుడు తప్పించి ఆ ఉన్నంతసేపు చర్చలే చర్చలు, ప్రశ్నలు చర్చలు, సమాధానాలు పరిష్కారాలు వెతకడం, సమస్యలు లోతుపడి ఈ మొత్తం చర్చల్లో భాగంగా శాంతి చర్చలు జరగాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో మేము ఆ ఇనిషియేట్ తీసుకున్నది ప్రారంభించినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. ఒక విప్లవ పార్టీ, విప్లవమే వాళ్ళ అంతిమ లక్ష్యం అయినప్పుడు చర్చలు ఏమిటి అసలు, ఇది చాలా హాస్యాస్పదము అనే దగ్గర ప్రారంభమైంది. అయినా మేము ఈ విషయాన్ని మాట్లాడుతున్న సందర్భంలో సంతోష్ వీళ్ళందరూ వీడి ముగ్గురు కూడా దాంట్లో చాలా చొరవ తీసుకొని వాళ్ళు ఈ శాంతి చర్చలు అంటున్నారు, దీనికి మనం స్పందించాలి,
ఈ 10-15 మంది ఎవరైతే ఉన్నారో పౌర సమాజంలో గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, కొన్ని విలువలకు నిలబడ్డ వాళ్ళు, మన పట్ల గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, వీరి మాట మనం కాదని అనడానికి లేదు, ఇది పౌర సమాజాన్ని కాదన్నట్లవుతుంది అనే దాంట్లో మా ఒక ఉత్తరం రాశారు. ఇక ఉత్తర ప్రత్యుత్తరాలు 3 వాల్యూమ్స్ వచ్చినాయి. అంటే మీరు ఆశ్చర్యపోతారు ఎంత కరెస్పాండెన్స్ జరిగిందో మాకు వాళ్ళకు మధ్యన. వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించారు, మా మీద ఆగ్రహపడ్డారు, వాళ్ళ మీద మేము ఆగ్రహపడ్డాం. మేము అప్పుడప్పుడు అనుకునే వాళ్ళం మనది ఏమిటి అసలు మన అర్హత, అసలు వాళ్ళతో ఇంత సరాసరిగా మాట్లాడడం, ప్రాణత్యాగమే చేయడానికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు, జీవితంతో రాజీ పడి బతుకున్న వాళ్ళు మనము, మనకు నిజంగా అర్హత ఉందా అనేది అప్పుడప్పుడు మాకు అనిపించేది. కానీ చరిత్రలో మానవ సమాజం ఎప్పుడు నిరంతరం కొన్ని ప్రయోగాలు చేస్తుంది. అసలు చరిత్ర అంటేనే మనుషులు చేసిన ప్రయోగాల పరిణామ క్రమం. చరిత్రలో ఏ అవకాశం ఉందో ఏ అవకాశం లేదో అది ముందు తెలియదు, అది చేసే తప్పించి తెలియదు. చర్చలకి అసలు ఆ అవకాశం ఉందా లేదా అని అది విఫలమైతే తప్పించి దాని గురించి మనకు తెలియదు. కనుక చరిత్రలో మనం ముందుకు పోవాలన్నప్పుడు కొంత అన్నోన్ మనకు తెలియనటువంటి దాంట్లో ప్రవేశించి ఇది ఎంత దూరం తీసుకెళ్ళగలమనే ప్రయోగం చేయడంలో అసలు మనుషులు కొత్త జ్ఞానాన్ని, కొత్త అనుభవాన్ని, కొత్త పరిష్కారాలని, కొత్త ప్రత్యామ్నాయాన్ని మానవ సమాజం కనుక్కుంటుంది. అట్లా మానవ సమాజ పురోగతి జరుగుతుంది. సంతోష్ కూడా చర్చల్లో చాలా యాక్టివ్గా పాల్గొన్నారు, చాలా ప్రశ్నలు అడిగారు మమ్మల్ని, మేము కూడా వాళ్ళని ప్రశ్నలు అడిగాము. వాళ్ళు చర్చలకి ఒక పాసిబిలిటీ, ఒక అవకాశం ఉందా అనేటువంటి ప్రశ్న ఒకటి వాళ్ళు లేవదీశారు. ఆ విశ్లేషణలో చాలా అద్భుతమైన విశ్లేషణ ఏమిటంటే, చర్చలకి చరిత్రలో ఇప్పుడు అవకాశం లేదేమో, చర్చలకు తాము అనుకూలమే కానీ చర్చలకి అవకాశం లేదేమో, దానికి వాళ్ళు చెప్పిన కారణాలు ఏమిటంటే, ఒకటి అమెరికా ఇరాక్ మీద దాడి చేసింది, వాళ్ళు ఇరాక్ మీద చాలా అగ్రెసివ్గా ఉన్నారు, సామ్రాజ్యవాదము చాలా చాలా దుర్మార్గంగా ఉంది, తర్వాత దేశ స్థాయిలో బీజేపీ లాంటి పార్టీలు అధికారంలో ఉన్నాయి, అది ఫ్యూడలిజానికి ప్రతీక, ఇక్కడ ప్రపంచ బ్యాంకు ఏజెంటు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు, ప్రపంచ బ్యాంకు ఏజెంటు, బీజేపీ ఒక ఫ్యూడల్ బ్రాహ్మణీయ భావజాలాన్ని పునరుకున్నటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నారు కేంద్రంలో, అమెరికా సామ్రాజ్యవాదము ప్రపంచాన్ని ఆక్రమించేటువంటి ఒక పరిస్థితిలో చర్చలు జరగడానికి చరిత్రలో అవకాశం లేదేమో అన్నటువంటి ప్రశ్న ఒకటి వాళ్ళు. నా దృష్టిలో ప్రముఖ ఆర్థికవేత్తలు, సుప్రసిద్ధ సామాజిక శాస్త్రవేత్తలు వీళ్ళందరూ చేసే దానికంటే చాలామంది ఆశ్చర్యపోతారు. నక్సలైట్ ఉద్యమంలో మేము అప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళు చరిత్రను, సామ్రాజ్యవాదాన్ని, భూస్వామ్యాన్ని, ఇక్కడ ప్రపంచ బ్యాంకు ఏజెంట్ను, వీటికి చర్చలకు సంబంధం ఉందనేటువంటిది అసలు వాళ్ళు అంత దూరంగా వెళ్ళి అంత లోతుగా వెళ్ళి ఆలోచిస్తారు అని బయట సమాజానికి అర్థం కాదు. బయట సమాజం ఏదో వీళ్ళు వెళ్ళి జీవితంలో చాలా నిరుత్సాహపడి ఏదో చేస్తామని అడ్వెంచర్ దానికి వెళ్ళారు అనేటువంటిది అనుకుంటారు. కానీ వాళ్ళకుండే చారిత్రక విశ్లేషణ, తాత్వికమైనటువంటి అవగాహన, చరిత్ర పట్ల ఉండేటువంటి విశ్వాసము, ప్రజల పట్ల ఉండే విశ్వాసం ఏదైతే ఉందో అది వాళ్ళని నడిపిస్తుంది. ఇది నేను చెప్పడానికి కొన్ని వర్గాలు ఇష్టపడుతుంటాను. ఐపీఎస్ వాళ్ళతో ఉంటాను నేను, వాళ్ళ పాఠ వాళ్ళ పంథాన గురించి మీకు తేడా ఉండొచ్చు, కానీ వాళ్ళ అవగాహన విషయంలో కానీ వాళ్ళు చేసేటువంటి త్యాగం విషయంలో కానీ మనకు అనుమానాలు ఉండవలసిన అవసరం లేదు. వాళ్ళకు చది సమగ్రమైన చారిత్రక అవగాహన ఉంటుంది అనేటువంటి విషయం చెప్తున్నాను. ఈ చర్చలో జరిగిన 3 కూడా 2 రోజుల తర్వాత మీరు ప్రయత్నం చేయండి. మీరు ప్రయత్నం చేస్తే మేము తప్పకుండా దానికి సహకారం చేస్తాం, మా వైపు నుంచే సహకారం ఉంటుంది అని, ఆ సహకారం ఉంటుంది అని వాళ్ళు అన్న తర్వాత మేము చంద్రబాబు నాయుడు గారికి వచ్చాం.
చంద్రబాబు నాయుడు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు చర్చలకి సుముఖంగా ఉన్నారు. వాళ్ళ తరఫు నుంచి అయితే వాళ్ళు చర్చలకు సిద్ధంగా ఉన్నారు అన్నప్పుడు ముఖ్యమంత్రి కానీ అధికారులు కానీ ఎవరూ దాన్ని అసలు ఊహించలేదు. అది చాలా ఆశ్చర్యపోయారు. చర్చలు జరిగాయంటే నిజానికి ఈ ముగ్గురు తీసుకున్న చొరవ మొత్తంగా పార్టీలో కంప్లీట్ అంగీకారం ఉన్నా లేకపోయినా వీళ్ళకు వాళ్ళు తమ మీద తమకుండే విశ్వాసం ఏంటంటే తప్పకుండా మొత్తం పార్టీని మనం కన్విన్స్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నప్పటికీ ఇంకా పార్టీ నిర్ణయం జరగలేదు. కానీ మళ్ళీ వెళ్ళి పార్టీకి చెప్పగలమనేటువంటి విశ్వాసం ఉన్న నాయకులు కాబట్టి వాళ్ళు నిజంగా చాలా గౌరవం పార్టీలో వాళ్ళ పట్ల ఉంది కాబట్టి వాళ్ళ పట్ల విశ్వాసం ఉంది కాబట్టి వాళ్ళు మాక. కానీ చరిత్ర ఎలా మలుపులు తిరుగుతుందో ఈ ముగ్గురిని మాతో పాటు స్నేహంగా ప్రేమగా ఆత్మీయంగా మా పొత్తూరు వెంకటేశ్వరరావు గారు అయితే తలుచుకున్నప్పుడల్లా కళ్ళ నీళ్ళు పెట్టుకుంటారు. పక్క పడుకున్నాం, వాళ్ళందరం మనం కలిసి జీవితాం, కలిసి తిన్నాం, నవ్వుకున్నాం, హాస్యం చేసుకున్నాం, మాట్లాడాం. ఆ జ్ఞాపకాలు ఊరికే పోతాయా? వాళ్ళ ముగ్గురిని బెంగళూరులో పట్టుకొని సత్యసాయిబాబా ఒక ఎయిర్పోర్ట్ ఉపయోగించి హెలికాప్టర్లో రాత్రి నడపడానికి వీల్లేదని ఏర్ అథారిటీ చెప్పినా దాన్ని డిఫై చేసి వాళ్ళను చంపి ఇక్కడ తీసుకొచ్చేసి మన కరీంనగర్లో వాళ్ళ శవాలను పడేశారు. మంత్రి కొల్లు ఇది చరిత్రనే మలిపింది. ఈ ముగ్గురు మరణాలు మొట్టమొదటిసారిగా పార్టీ పిఎల్జీ అని అనౌన్స్ చేసింది. ఒక లిబరేషన్ ఆర్మీ కావాలి అని అన్నారు. తర్వాత ఉద్యమము విప్లవ స్థాయి దాన్ని పెరిగింది, ఉధృత పెరిగింది, దాని స్థాయి పెరిగింది. తర్వాత వీళ్ళ ముగ్గురు మరణాలు చాలా సమాజాన్ని కొంత ఇన్స్పైర్ చేశాయి. కానీ మాకంటూ చర్చల్లో పాల్గొన్న మా అందరం కూడా జీవితం అంతా ఒక గిల్ట్ ఫీలింగ్ లాగా మరి మనమేమో వాళ్ళతో గడిపాము, మనం అంత టైం గడిపాము, వాళ్ళని చంపితే మనం ఇంత నిస్సహాయంగా ఉండిపోయాము అనేటువంటి ఒక ఫీలింగ్ శంకరం గారికి కూడా తాను చనిపోయే వరకు ఎప్పుడు అనుకున్నా కూడా ఈ దుర్మార్గాన్ని మనం ఊహించలేదు. రాజ్యము ఎంత క్రూరంగా ఉంటుంది. మా చర్చలకు సిద్ధంగా ఉన్నారని ఆ ముగ్గురిని మనం చెప్తే చర్చలకు సిద్ధంగా ఉన్నారన్న వాళ్ళకి ఒకవేళ నిజంగానే వాళ్ళు పట్టుబడితే చర్చలకే సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళను జైల్లో పెట్టినా కూడా వాళ్ళని చర్చలకు పిలిచినా కూడా అది ఎంత గొప్పగా ఉండేది, అది ప్రజాస్వామ్యంగా అది ఎంత గొప్ప ప్రయోగం అయ్యేది. కానీ చరిత్ర అర్థం కానటువంటి పాలకులు చరిత్ర వారికి అన్న ఉన్నటువంటి వాళ్ళ దృష్టి కూడా ఒక ఎన్నికల మీద, రేపు ఎన్నికలు ఎలా జరుగుతాయి, ఇప్పుడు అధికారం ఉంటుందా లేదా, ఇవాళ ఆదాయం ఎంత రేపు ఆదాయం ఎంత అనేటువంటి పూర్తిగా దిగజారినటువంటి రాజకీయ నాయకత్వం ఉన్నప్పుడు వాళ్ళ చరిత్ర అర్థం కాదు, చరిత్ర అవగాహన లేదు. నిజానికి కాస్త చారిత్రక అవగాహన ఉన్నటువంటి పివి నరసింహారావు ఆయన ప్రధానమంత్రి అయ్యే 2 నెలల ముందు నాకేదో అవసరం ఉందని తాను చైర్మన్గా ఆయన నేను డైరెక్టర్గా ఒక సంస్థ నడపాలి అని నరసింహారావు గారు నన్ను పిలిచినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఇవాళ నేను ఏం చేస్తున్నాను, నరసింహారావు ఏం చేస్తున్నాడు, కాంగ్రెస్ అనేది చరిత్రలో నిలిచేది కాదు. చరిత్రలో నిలిచేది గర్భంలో, చరిత్ర గర్భంలో దాగినటువంటి పోరాటమే రేపు నిలిచేది నక్సలీయుత ఉద్యమమే కానీ మా మెమరీ కాదని కూడా మాట అన్నారు. అంటే వాళ్ళు చేసే ఏ పనైనా కూడా చరిత్రను మలుపులు తిప్పుతుంది కాబట్టి వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమాన్ని, వాళ్ళు చేసేటువంటి ప్రతి చర్యను చరిత్రలో దానికి చాలా ప్రాధాన్యత ఉంటుందని నరసింహారావు ఉన్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆయన కొంచెం చదువుకున్నవాడు కాబట్టి అసలు రాజకీయాల్లో రాజీపడి బతుకుండొచ్చు కానీ అవగాహన అనేది ఉంటుండే. అది మీరు ఇన్సైడర్ పుస్తకం చదివినా నరసింహారావు అవగాహన మనకు ఒకటి అర్థమవుతుంది. కానీ ఆయన అన్నది ఏమిటంటే భవిష్య సమాజము ఈ ఉద్యమంలో దాగి ఉన్నది అనేటువంటి మాట ఒకటి ఆయన అబ్జర్వ్ చేశారు. కానీ చరిత్రలో అలా చారిత్రక అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, చరిత్ర నిర్మాణం ఎలా జరుగుతుందో అవగాహన ఉన్నటువంటి వాళ్ళు శాంతి చర్చల ప్రస్తావన వచ్చినప్పుడు దాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకొని వాళ్ళు నిజంగానే ఒక ప్రజాస్వామ్యమైన ప్రయోగం చేయడానికి ఒక అవకాశం చరిత్రలో చంద్రబాబు నాయుడు అయినా తెలుగుదేశం పార్టీ అయినా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ రాజకీయ లేదా ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీ మొత్తంగా రాజకీయ వ్యవస్థ ఒక ప్రధానమైన కీలకమైన చరిత్ర ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని వాళ్ళు గారు విచ్చుకున్నారు.
మరి మీరు అడగచ్చు, మరి ఏ ఉద్దేశంతో మీరు ఈ శాంతి చర్చలు ప్రారంభించారు? సంతోషంగా ఎందుకు అంగీకరించాడు అంటే మన మేము వాళ్ళతో వాదించింది ఏమిటంటే, ఈ నూతన ఆర్థిక విధానం వచ్చిన తర్వాత, ఈ న్యూ లిబరలిజం వచ్చిన తర్వాత ప్రజలు, రాజ్యాంగము, ప్రజాస్వామ్య వ్యవస్థ, సంస్థలు ఇవన్నీ కూడా నిర్వీర్యమైపోయి ఇవాళ ప్రజలు అసలు కనీసం 50లలో 60లలో 70లలో కనీసం ప్రజలు రాజకీయ ప్రస్తావనలో ఉండేవాళ్ళు, వాళ్ళకి రాజకీయమైనటువంటి ఒక రెఫరెన్స్ ఉండేది. ఇందిరాగాంధీ గరీబ్ కళ్యాణ్ ఉన్నప్పుడైనా పేదవాళ్ళు అనేవాళ్ళు రాజకీయాల్లో చర్చల్లో ఉన్నారు, రాజకీయ అంటే ఘర్షణలో ఉన్నారు, వాళ్ళ ప్రస్తావన ఉండేది. కానీ న్యూ లిబరలిజం వచ్చిన తర్వాత అసలు రాజ్యమే ఏ పాత్ర నిర్వహించడానికి లేదని, సంక్షేమమే అనవసరమని, సంక్షేమ భావన అనేది భవిష్యత్తులో వచ్చే కమ్యూనిజానికి బీజప్రాయమైనటువంటి ఒక రూపమని, కనుక సంక్షేమ భావననే మానవ జ్ఞానం నుండి జ్ఞాపకాల నుంచి పోవాలని, మీరు షాక్ డాక్టర్ అనే పుస్తకాన్ని చదివితే గౌతనామోబేలో అమెరికా చేస్తున్నటువంటి ఎక్స్పెరిమెంట్లో మీరు సంక్షేమాన్ని మర్చిపోవడం వాళ్ళు షాక్ ఇస్తున్నారు, వాళ్ళకి షాక్లు పెట్టి సంక్షేమం మంచిదేనా అంటే లేదు, సంక్షేమం లేకపోతే ఎట్లా అంటే మళ్ళీ షాక్ ఇవ్వడం. ఎటువంటి అంటే అణచివేతలో నిర్బంధంలో మనిషి అసలు సంక్షేమ భావనను మర్చిపోతాడని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, అక్కడ ఒక ప్రయోగాన్ని చేస్తున్నారు. కనుక సంక్షేమ భావన అనేది బీజప్రాయంలో ఉండేటువంటి భవిష్యత్తు కమ్యూనిజం అనేటువంటి అవగాహనలో ఉన్నటువంటి సామ్రాజ్యవాద వ్యవస్థ సంక్షేమాన్ని సంపూర్ణంగా అసలు రాజ్యము దానికి తప్పుకోవాలి అనేటువంటి దుర్మార్గం చేసినప్పుడు రాజ్యం క్రమక్రమంగా తన బాధ్యత నుంచి, తన తాను నిర్వహించిన కర్తవ్యం నుంచి తప్పుకుంటున్నది. దానికి సామ్రాజ్యవాదం, దేశంలో ఉండే భూస్వామ్యము, దేశంలో ఉండేటువంటి రాజకీయ శక్తులు, స్వప్రయోజన పనులు, స్వార్థ పనులు, అధికారాన్ని హస్తగతం చేసుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళందరి అవగాహన ఏమిటంటే ఈ సంక్షేమ భావన అంటే సంక్షేమంలో ప్రజల మీద కనిపెట్టే ఖర్చు కూడా వాళ్ళ లాభాల్లో పడాలి. వాళ్ళ అక్యుములేషన్ అనేది వెల్త్ అక్యుములేషన్ సంపద వాళ్ళు కేంద్రీకృతం ఎట్లా జరుగుతుందంటే మనకు ఒక్క రూపాయి ఇచ్చినా వాడికి బాధ అవుతుంది. కానీ మేము ఎకనామిక్ థియరీలో చెప్తాం, యూటిలిటేరియన్ థియరీ చెప్పేటప్పుడు మేము ఏం చెప్తామంటే కోటీశ్వరుడికి ఒక రూపాయి అడిషనల్ ఆదాయం వస్తే దాని యూటిలిటీ జీరో అని చెప్తాం. ఎందుకంటే ఒక్క రూపాయి అడిషనల్ వల్ల వాడికి కూలేది ఏమి లేదు. కానీ ఆఖరి అవుతున్న మనిషికి ఒక రూపాయి దొరికితే 100% యూటిలిటీ ఉంటుంది. సంపద డిస్ట్రిబ్యూట్ చేయడం వలన మ్యాక్సిమైజేషన్ ఆఫ్ యూటిలిటీ, ఆ యూటిలిటీ మ్యాక్సిమైజేషన్ బెత్తమైన థియరీ చెప్తుంటాం. కానీ అది జ్ఞానం, అది కనీసమైనటువంటి సామాజిక సామానమైన జ్ఞానం. సంపద డిస్ట్రిబ్యూట్ కావడం వలన సమాజానికి వచ్చేటువంటి ప్రయోజనము, సంపద కేంద్రీకృతం కావాల్సిన దానివల్ల వచ్చే ప్రమాదాన్ని గురించి ఆ ఎకనామిక్ థియరీ కూడా డిబేట్ జరిగింది. కానీ ఇవాళ ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే రాజ్యము ఏ పని చేయకూడదు, ఏ సంక్షేమ కార్యక్రమం చేయకూడదు. అటువంటి దశలో భూ సంస్కరణలు, పేదరిక నిర్మూలన, అసమానత తగ్గించడము, ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్, బ్యాంకులు పేదవాళ్ళకి సేవ చేయడం, ఇవన్నీ ఏవైతే మన రాజకీయాలు వచ్చాయో అన్నిటి నుంచి రాజ్యం తప్పించుకుంటుంది. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ నుంచి, మొత్తంగా బ్యాంకింగ్ సెక్టర్ నుంచి, విద్య నుంచి, ఆరోగ్యం నుంచి ఇది తగ్గుతా అథవా మౌలిక మార్పులు రావాలని విప్లవోద్యమం పోరాటం చేస్తున్నది. రాజ్యమేమో కనీసమైనటువంటి సహాయం చేయడానికి కూడా దాన్ని పరిమితి దానికి అనుమతి లేదని సామ్రాజ్యవాదం అంటున్నది. ఈ దశలో శాంతి చర్చలు జరిపాయి. అందుకని మేమేం చెప్పామంటే పీపుల్స్ అజెండా, ప్రజల సమస్యలు ప్రధాన సమస్యలోకి రావాలంటే, ఏ సమస్యలకైతే మీరు నిజాయితీగా పోరాటం చేస్తున్నారో, చర్చలంటూ జరిగితే ప్రజల సమస్యలు మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ అది డిబేట్లోకి వస్తాయి అనేది మా అవగాహన. ఎక్కడో ఒక్క విషయంలో వాళ్ళు నిజంగానే మాతో నిజంగా ఒక ప్రజలకు ఏమన్నా ప్రయోజనం జరుగుతుందంటే, ప్రజల సమస్యలు మళ్ళీ చర్చలోకి వస్తాయంటే ఆ ప్రయత్నం మనం చేయడంలో తప్పేం లేదు అనేటువంటి ఒక అవగాహనతో ఆ రోజు వాళ్ళు ఈ ప్రయత్నాన్ని మీరు సాగించండి, ఇది సఫలమవుతుంది అనే నమ్మకం వాళ్ళకి లేదు. అయినా వాళ్ళు ఏమన్నారంటే సఫలమవుతుందనే నమ్మకం మాకు లేదు, కానీ మీరు అంటున్నారు కాబట్టి, మీరందరంటే గౌరవం ఉంది కాబట్టి, ఇది ఏమన్నా అవకాశం ఉందేమో దీన్ని ప్రయోగం చేసి చూద్దాం, మీరు కొనసాగించండి, మా సహకారం ఉంటుంది, మా వైపు నుంచి సహకారం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి వచ్చి చెప్తాము, సరే సహాబాతను మేము చేస్తాము తప్పకుండా, చాలా మంచి విషయం, మీరు సక్సెస్ఫుల్ కావాలి, అదన్నాడు ఇదన్నాడు, వెనక నుంచి ఈ ముగ్గురి ప్రాణాలు తీసుకోవడానికి వ్యూహం వేశారు వాళ్ళ ముగ్గురు, వాళ్ళ ప్రాణత్యాగం వాళ్ళు అమరులయ్యారు. అయినా కూడా విప్లవోద్యమము శాంతి చర్చను వదలలేదు. ఈ నష్టం జరిగిన మళ్ళీ శాంతి చర్చలను మేము వదిలిపెట్టే మళ్ళీ వాళ్ళు ఇనిషియేట్ తీసుకున్నారు.
అప్పుడు రెండవ తరం నాయకులు దీంట్లో ప్రవేశించారు. ఆ రెండో శ్రేణిలో ఉండే నాయకులు వాళ్ళు ప్రవేశించి ఇది దీన్ని కొనసాగింపుగా వాళ్ళందంటే మా ముగ్గురి ప్రాణత్యాగం జరిగింది. ప్రాణత్యాగం జరిగినా ఇది కొనసాగించవలసిందే, మేము మీరు కొనసాగిస్తే మా సహకారం ఉంటుందన్నారు. అట్లా మళ్ళీ శాంతి చర్చలు ప్రస్తావన కొనసాగింది. ఈ శాంతి చర్చల గురించి నేను ఇంత వివరంగా చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే సమాజంలో ఉండేటువంటి సంక్లిష్టమైన సామాజిక ఆర్థిక సమస్యలకు పరిష్కార మార్గాలు వెతికేటువంటి క్రమంలో విప్లవోద్యమానికి ఉండేటువంటి నిజాయితీ కానీ నిబద్ధత ఏమిటంటే ఈ సమస్యలు పరిష్కారం ఏ పద్ధతిలో అయినా ప్రజలకు ప్రయోజనంగా ఉంటే అది మనం తప్పకుండా చేయవలసిందే అనేటువంటి అవగాహన ఆ పార్టీకి ఉంది. ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలకు వచ్చేవాడికి ఈ చర్చలు ఎక్కడ పోతాయో, వాళ్ళు ఏమడుగుతారనే భయాలు, వీళ్ళకి అనుమానాలు, చర్చలు జరుగుతున్నాయి అనేటువంటి దానికంటే కూడా వెనక మళ్ళీ పోలీస్ యంత్రాంగం మా పవర్ ఎక్కడ పోతుందో, వాళ్ళు ఇక్కడ చర్చలకు వస్తే ఇవాళ ప్రజల్లో ఉండేటువంటి ఒక ఇమేజ్ను మనం క్రియేట్ చేసాం, వీళ్ళంతా దుర్మార్గులు, వీళ్ళంతా హింసావాదులు, వీళ్ళంతా నిజానికి వాళ్ళకి హింసనే నమ్ముకొని పోయారు, మిస్గైడెడ్ అసలు సమాజంలో తప్పుదారి పట్టిన యూత్ అక్కడ పోయారు అనేది ప్రచారం. వాళ్ళు వచ్చి అందరు ప్రజల ముందర మాట్లాడితే, చర్చలంటూ ఓపెన్గా జరిగితే, వాళ్ళకు ఉండేటువంటి ఆలోచనలు ప్రధాన సమితిలోకి చర్చలోకి వస్తే ఆ పార్టీకి ఆ రాజకీయాలకు ఉండేటువంటి ఇమేజ్ మారిపోతుంది అనేటువంటి పోలీసు వాళ్ళ అవగాహన. కనుక వాళ్ళు నిరంతరంగా ఒత్తిడి పెట్టినట్టు ఇది ఒప్పుకోకండి, ఇది ఒప్పుకుంటే ప్రమాదం, వాళ్ళు బయటకు వస్తే ఇంకా ప్రమాదం అనేటువంటి చెప్పినా మా 15 మంది యొక్క ప్రెషరు, దానితో పాటు మన తెలంగాణ ప్రాంతంలో ఉండే ప్రజాస్వామ్య సంస్కృతి వలన, ప్రజాస్వామ్య సంస్కృతి నిజానికి వార్తా దినపత్రిక చర్చ జరిగితే 40,000 ఉత్తరాలు వచ్చాయి శాంతి చర్చలు జరిగింది. సాధారణమైన పౌర సమాజం కాదు ఈ తెలంగాణ, ఇది ఒక అద్భుతమైన సమాజం ఆ విధంగా చూస్తే. కనుకనే వాళ్ళు ఇంత ప్రజాభిప్రాయం ఉంది, ఈ ప్రజాభిప్రాయాన్ని గౌరవించి మనం చర్చలు జరపాలని వాళ్ళు అనుకున్నారు. గవర్నమెంట్ ఇది తప్పదు, ఇంత పెద్ద ఎత్తున పబ్లిక్ ఒపీనియన్ ఉంటే మనం దీని నుంచి తప్పించుకోలేమని ప్రభుత్వం కూడా వాళ్ళకు నమ్మకం ఉన్నా లేకున్నా వాళ్ళు చర్చలు జరపడం కొరకని ఎక్కడో చోట ఫోర్స్డ్గా వాళ్ళు అంగీకరించవలసి వచ్చింది. ఇది మొత్తంగా ప్రజాస్వామ్య ప్రయోగమే. ప్రజల యొక్క సమస్యలకు పోరాడుతున్నటువంటి వాళ్ళు రాజకీయ ఎజెండాలో ప్రజల సమస్యల్ని తీసుకురావడం కొరకని శాంతి చర్చలు అనేటువంటి ప్రయోగం ఏదైతుందో అది ప్రజాస్వామ్య వ్యవస్థలో అది ఒక అర్థవంతమైనటువంటి ప్రయోగం. దానివల్ల ఏం జరిగింది, తర్వాత ప్రయోగం జరిగిందా లేదా, కానీ ప్రజాస్వామ్యం అలాంటి ప్రయోగాలు చేస్తుంది. మనం అర్థం చేసుకునే ప్రజాస్వామ్యము ఎన్నికలు, రాజకీయాలు, రాజకీయ పార్టీలు, ఘర్షణ, పోటీలు, ఓట్లు, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎవరికి ఎన్ని ఎవరు ఓడిపోయారు, ఎవరు గెలిచారు, ఎవరు ఎన్ని రోజులు అధికారంలో ఉంటారు, ఇది ఎన్నికల రాజకీయాలు. ఈ ఎన్నికల రాజకీయాల్లో ఉండేటువంటి ఆలోచన కానీ, ఇది ఇన్ని రాజకీయ పార్టీల ఘర్షణ కానీ, దాని ఆ సారంలోకి వెళ్ళి, నరసింహారెడ్డి గారు చెప్పారు సారంలోకి మీరు వెళ్ళి అడిగితే, దాని గురించి ఆలోచిస్తే సారంలో రాజకీయ పార్టీని వాళ్ళు ఏమంటున్నాయి. మేము రాజకీయ సిద్ధాంతంలో, పొలిటికల్ థియరీలో మేము చెప్పేది ఏమిటంటే భిన్నమైన రాజకీయ పార్టీలు ఎందుకుంటాయి, ఒక ఎన్నికల సంద భిన్నమైన రాజకీయ పార్టీలు ఎందుకుంటాయి, భిన్నమైన రాజకీయ పార్టీలు అవసరమా అనేటువంటి ప్రశ్న అడిగినప్పుడు సమాజంలో వైరుధ్యాలు ఉన్నాయి. సమాజంలో వైరుధ్యాలు ఉన్నప్పుడు వైరుధ్యాల పరిష్కారానికి ఒకటే పరిష్కారం ఉండదు, ఒకటే మార్గం ఉండదు. చరిత్రలో డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉంటాయి, భిన్నమైన ప్రత్యామ్నాయాలు ఉంటాయి. థియరిటికల్గా సిద్ధాంతపరంగా భిన్నమైన ప్రత్యామ్నాయమైన పరిష్కారాలు ఉంటాయి కాబట్టి భిన్నమైన ప్రత్యామ్నాయాల ఆధారంగా రాజకీయ పార్టీలు వస్తాయి, మల్టీ పార్టీ సిస్టమ్. ఈ బహుళ పార్టీ సిస్టమ్లో ఏముంటుందంటే సమస్య అసమానత కావచ్చు, సమస్య దోపిడీ కావచ్చు, సమస్య పేదరికం కావచ్చు, కానీ దీని పరిష్కారం కొరకని ఈ పేదరిక నిర్మూలన ఎలా జరుగుతుందంటే, ఈ అసమానతలు ఎలా తగ్గుతాయంటే ప్రత్యామ్నాయమైనటువంటి పరిష్కారాలు ఉండడం వలన రాజకీయ పార్టీలు పోటీపడి ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ సమస్య పరిష్కారానికి మా దగ్గర ఈ పరిష్కారం ఉంది, మేము ఈ పరిష్కారం ద్వారా ఈ వైవిధ్యాన్ని మేము పరిష్కరిస్తాం, మాకు ఓటు వేయండి. ఇంకో రాజకీయ పార్టీ వెళ్ళి వాళ్ళ ప్రత్యామ్నాయం కాదు, మాది మెరుగైన ప్రత్యామ్నాయం, మా దగ్గర ఇంకో పరిష్కార మార్గం ఉంది, మాకు ఓటు వేయండి అని సిద్ధాంతపరంగా సమస్యల పరిష్కార మార్గాలు భిన్నమైనప్పుడు భిన్నమైన రాజకీయ పార్టీలు ఉంటాయని మేము క్లాస్ రూమ్లో చెప్తాం. లేకపోతే భిన్నమైన పార్టీలు అవసరం లేదు. భారతదేశంలో 1950s వరకు కొంత కాకుండా కొంత ఐడియలాజికల్ కమ్యూనిస్ట్ పార్టీ చాలా బలంగా ఉండేది పార్లమెంట్లో. రామన్నవర్ లోయ లాంటి సోషలిస్ట్ పార్టీ ఉండేది, రాజాజీ లాంటి రైటిస్ట్ పార్టీ ఉండేది,
మిడిల్ పార్ట్గా నెహ్రూ గారి వీళ్ళు వీడి మిడిల్ పార్ట్ ఉన్నది. భిన్నమైన మార్గాలు ఉన్నాయి. సోషలిస్ట్ పార్టీ ఉంది, ప్రజా సోషలిస్ట్ పార్టీ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, స్వతంత్ర పార్టీ ఉంది అని భిన్నమైనటువంటి పార్టీలు ఉన్నాయి. భిన్నమైన పార్టీల దృక్పథాలు భిన్నంగా ఉండేవి. మరి నెహ్రూ గారి మధ్యన లోహియా మధ్యన చర్చ జరిగితే అర్థవంతంగానే ఉండేది. వాళ్ళు లేచి మాట్లాడితే అర్థవంతంగా తమ ప్రజల వైపు నుంచి మాట్లాడేవాళ్ళు. నెహ్రూ గారు లేచి మాట్లాడితే ఆయన తన తన పరిష్కార మార్గం చెప్పేవాడు. రాజగోపాలాచారి మీరు మార్కెట్ ఫ్రీడమ్ కావాలి, మార్కెట్ ఫ్రీడమ్ లేకుండా సమాజం ఎట్లా, అసలు ఈ కంట్రోల్సే వద్దు, అవి రెగ్యులేషన్ అవుతుందని ఆయన అనేవాడు. అంటే భిన్నమైన పార్టీలు. ఇది రాను రాను ఎలా మారిందంటే 1990 తర్వాత పరిస్థితి మారి నూతన ఆర్థిక విధానం ఏదైతే సామ్రాజ్యవాద ఒత్తిడి వలన సామ్రాజ్యవాద కబంధ హస్తాల్లో దేశం పడ్డ తర్వాత ఇక న్యూ లిబరలిజం, మార్కెట్ ఫ్రీడమ్, మార్కెట్ ఫండమెంటలిజం, మార్కెట్ తప్పించి వేరే లేదు, రాజ్యం యొక్క పాత్ర తగ్గాలి, తర్వాత విదేశీ పెట్టుబడి కావాలి, దేశం విదేశీ పెట్టుబడి ఉంటే తప్పించి అభివృద్ధి కాదు అనేటువంటి ఏ ఆలోచన ఏదైతుందో, అంటే ఈ సామ్రాజ్యవాద అభివృద్ధి నమూనా ఏ పరిష్కారాన్ని అయితే ఇచ్చిందో ఆ పరిష్కారాన్ని భారతదేశం అప్పటి పాలకులు అంగీకరించినప్పుడు ఈ పరిష్కార మార్గం ఏదైతుందో ఒక్క రాజకీయ పార్టీ కాదు, అది భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి సిపిఎం పార్టీ దాకా భిన్నమైనటువంటి షేడ్స్లో అందరూ ఈ వాళ్ళ న్యూ లిబరల్ మోడల్ను వాళ్ళు ఒకే ఆ మోడల్ను ఒకే అంగీకరించారు. ఇవాళ ఏ రాజకీయ పార్టీ, ఇవాళ తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ఎవరు ఏమంటున్నారు, తెలంగాణ సమస్యల పరిష్కారానికి ఎవరేమంటున్నారు? నిజానికి వాళ్ళు ఇవాళ అంటున్నది ఆ సామ్రాజ్యవాదానికి కొంతవరకు అంగీకారం కాదని. కొందరు 1 లక్ష మాఫ్ చేస్తామంటే ఇంకోటి 2 లక్షలు మాఫ్ చేస్తామంటున్నారు, ఇంకో ఆయన 3 లక్షలు అంటున్నారు. మేము నిరుద్యోగ భృతి ఇస్తామని 1000 అంటే ఒక ఆయన 3000 అంటున్నాడు. కానీ నిరుద్యోగానికి పరిష్కారం ఏమిటి? అసలు నిరుద్యోగం ఎక్కడి నుంచి వస్తున్నది? మీరు రైతు సంక్షోభంలో ఉంటే అప్పులు ఎందుకు పడ్డాడు, అప్పు మాఫ్ చేస్తామంటున్నారు. కానీ మీరు అప్పు మాఫ్ చేస్తామంటే అప్పులో ఎందుకు పడ్డాడు రైతు? ఈ వ్యవసాయ సంక్షోభానికి మూల కారణం ఏమిటి? ఏ రాజకీయ పార్టీ అయినా దాని గురించి మాట్లాడుతుందా? మీరు నిశ్చితంగా పరిశీలించండి. ఏ రాజకీయ పార్టీ అయినా వ్యవసాయ సంక్షోభానికి మేము ఒక మార్గము చూపిస్తాం, వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి మేము తప్పిస్తాం అనేటువంటిది ఎవ్వరు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా అనగండి. ఎందుకు అనడం లేదంటే ఈ రాజకీయ పార్టీల మార్గాలు ఏవైతున్నాయో, పరిష్కార మార్గాలు ఏవైతున్నాయో వాటికి భిన్నంగా లేవు, వాటికి ఫండమెంటల్గా తేడా లేదు. తేడా లేదు కాబట్టి ఏ పార్టీ భారతీయ జనతా పార్టీకి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మౌలికంగా తేడా ఏమిటి? మనం ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొంచెం మెరుగేమో, తర్వాత జనతా భారతీయ జనతా పార్టీ కొంచెం మెరుగేమో అని ఎవరు మెరుగు? మీరు వస్తే కొంచెం గాలి పీల్చుకోవచ్చేమో, వారు అసలు గాలి పీల్చుకోనివ్వడు అనే దగ్గర చర్చ అక్కడికి వచ్చేసింది. అందువలన ఇవాళ రాజకీయ పార్టీలు ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి మార్గాలు, అందుకనే మనకు 1990 నుంచి వచ్చినటువంటి తీవ్ర సంక్షోభం ఏదైతుందో ఈ సంక్షోభాన్ని వాళ్ళు ఏం చేశారంటే రాజకీయ పార్టీలు దాన్ని సాంస్కృతికంగా మార్చారు, దాన్ని సాంస్కృతిక సమస్య కింద మార్చారు. అంటే రాజకీయాలు ఎకనామిక్స్ నుంచి అవి కల్చర్కి షిఫ్ట్ అయ్యాయి, రాజకీయాలు కల్చర్కి షిఫ్ట్ అయ్యాయి. కల్చర్కి షిఫ్ట్ అయ్యి ఇవాళ చర్చ ఏమిటంటే హిందూ మతము, రామజన్మభూమి, తర్వాత మత మార్పిడి, ఇవంటి సమస్యలు ఏవి కూడా వ్యవసాయ సంక్షోభానికి సంబంధించినవి కావు, అది నిరుద్యోగానికి సంబంధించినవి కావు. మీరు ఆలోచించండి, ఇవాళ నిజంగానే దేశంలో నిరుద్యోగం అనేది ప్రధానమైన సమస్య. కొన్ని కోట్లాది మంది పిల్లలు, 4 కోట్ల మంది దాకా ఇవాళ నిరుద్యోగులు ఉన్నారు. తెలంగాణలోనే 25 లక్షల మంది చదువుకున్న పిల్లలు నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగం ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచించకుండా నిరుద్యోగ భృతి ఇస్తాము, మేము 1000 ఇస్తామంటే మీరు 2000 ఇస్తామంటున్నారు, కానీ నిరుద్యోగాన్ని గురించి, నిరుద్యోగం లేనటువంటి అందరికీ పని కల్పించే వ్యవస్థను మేము సృష్టిస్తాం, లేదా మేము దాని ప్రయత్నం చేస్తాం అని ఏ రాజకీయ పార్టీ కూడా అనలేదు, ఇంక్లూడింగ్ లెఫ్ట్ పార్టీస్. అంటే ఏమైపోయింది, ఫండమెంటల్ ఇష్యూస్ దగ్గరికి రావడం మానేశాడు వాడు. వాడు కేవలం ఎక్కడున్నాడంటే మీరిదంటే మేమిదంటాం, ఎవడేమో ఎవడి ఒక్కడు మేనిఫెస్టో రాయడానికి ఇంకోటి మేనిఫెస్టో కొరకు ఎదురు చూశాడు. వాడేమంటాడో చూద్దామని, వాడేమంటాడో అని చూస్తే వాడు 1 లక్ష అన్నాడా, అయితే మనం 2 లక్షలు అన్నాం. ఎందుకంటే 3 లక్ష అంటే వాడు 2 లక్షలు అంటాడు. అంత తప్పించి పోటీ
ఈ 2 లక్షల 3 లక్షల దగ్గర కొరకు అని మేనిఫెస్టో ఎంత లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఒక్కొక్క పార్టీ మేనిఫెస్టో ఒక 3 నెలల ముందు 4 నెలల ముందు ప్రజల దగ్గర తీసుకుపోవాలి. కానీ మేనిఫెస్టోనే లేదు, క్యాండిడేట్ క్యాండిడేట్ చివరి దాకా అనౌన్స్ చేయకపోవడం, వాడు ఎవరి క్యాండిడేట్ పెడతారో చూసి మనం క్యాండిడేట్ పెట్టాలి. మీ పరిష్కారాలు ఏమిటి? మీరు ప్రజల దగ్గరికి ఏమని పోతారు? ప్రజల ఓట్లు దేని గురించి అడుగుతారు? మీరు వ్యవసాయ సంక్షోభం అనేది సామ్రాజ్యవాదంలో భాగంగా మీరు వ్యవసాయ సంక్షోభం వచ్చింది. వ్యవసాయ సంక్షోభంలో ఎందుకంటే మొత్తం జాతీయ ఆదాయంలో స్థూల ఆదాయంలో వ్యవసాయం యొక్క వాటా నేను అగ్రికల్చరల్ ఎకనామిక్స్ చదువుకుంటే అప్పుడు 55% ఉంటే అది 11% పడిపోయింది. 60 కోట్ల మంది 11% మీద జీవిస్తున్నారు. ఇది ప్రధాన కీలకమైన సమస్య. ఇది ఫండమెంటల్ కాంట్రడిక్షన్. ఈ 11% మొత్తం వాటాని పెంచడం ఎలా అనేటువంటి ఏ రాజకీయ పార్టీ ఆలోచించడం లేదు. ఏమన్నంటే మేము టెంపరీగా తాత్కాలికంగా ఏదైనా ఉపశమనం ఇస్తామంటున్నారో తప్పించి వ్యవసాయానికి గౌరవప్రదమైనటువంటి పాత్ర దానికి ఇవ్వడం కానీ, గౌరవప్రదమైనటువంటి జీవితము రైతు కావాలని కానీ, రైతు కావాల్సినటువంటి ధరలు ఆయన పండించిన పంటకు తగిన శ్రమకు ధర ఇస్తామని ఇవ్వడం లేదు. ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అని అంటున్నారా? రైతులకు నిజంగా మేము గిట్టుబాటు ధరలే కాకుండా మొత్తంగా లెక్కబడి స్వామినాథన్ ఓటు ఇచ్చాడు ఆదాయానికి డబుల్ చేయండి అది ఇదే. కానీ మీ మోడల్లో మీ ఆర్థిక నమూనాలో ఆ పాసిబిలిటీ లేదు. స్వామినాథన్ చెప్పిండొచ్చు, ఇంకెవరైనా చెప్పిండొచ్చు, కానీ మీ నమూనాలో ఆ పాసిబిలిటీ లేదు, ఆ సాధ్యం కాదది. నమూనానే అలాంటివి మీరు అంగీకరించే ముందు ఆలోచించవలసింది. డబ్ల్యూటీఓలో పోయి జాయిన్ అవుతామన్నప్పుడు కమల్నాథ్ వెళ్ళాడు ఇండియా తరఫున. మేము ఢిల్లీలో ధర్నా చేశాం, ఢిల్లీలో ధర్నా చేసి అసలు డబ్ల్యూటీఓలో వ్యవసాయం జాయిన్ కావకూడదని గొడవ చేశాం. కాకుండా వీడు అక్కడ పోయి ఈ కమల్నాథ్తో పోయి అక్కడ ఇప్పుడు వాళ్ళ రాజస్థాన్ మన అక్కడ ముఖ్యమంత్రి దాని కొరకు ఆయన పోటీకి వస్తున్నాడు. అక్కడ పోయి ఈయన ఏం చేశాడు, మేము వ్యవసాయాన్ని మీ డబ్ల్యూటీఓలో మేము దాన్ని జాయిన్ చేయము, మాకు నిజానికి మాది వ్యవసాయ దేశము, మేము అమెరికాతో పోటీ పడలేము, అమెరికా డబ్ల్యూటీఓలో మెయిన్ డబ్ల్యూటీఓలో ఉండడం అది న్యాయం కాదు అని వాదించే బదులు అమెరికా వాడు సబ్సిడీ ఇస్తున్నారు రైతులకు, కనుక రైతుల సబ్సిడీ తగ్గించాలి. ఎక్కడ అమెరికాలో మీరు ఎంత పూలిష్ ఫెలోస్ అంటే, అమెరికా రైతు సబ్సిడీ తగ్గించమంటే అమెరికా వాడు మేము కొంచెం తగ్గిస్తామంటే ఈయన తిరిగి వచ్చి అమెరికా వాడు రైతుకు సబ్సిడీ తగ్గిస్తాము మేము దీన్ని సాధించామంటే నేను ఎవరు అడగమని అడిగినాను అసలు అమెరికా పోయి అమెరికా రైతుకు ఆ సబ్సిడీ దీనికి ఏమొచ్చింది? మరి అమెరికాలో 10,000 ఎకరాల భూమి ఉంటుంది ఒక్కొక్కరికి. నేను రైతు దగ్గర ఉన్నాను, రైతు కుటుంబం దగ్గర 5 రోజులు ఉన్నాను. వాళ్ళ వ్యవసాయాన్ని మన వ్యవసాయానికి సంపద సంపాదన ఉందా? చిన్న సన్నకారు రైతులు వీళ్ళకి అసలు డబ్ల్యూటీఓ వాడు అమెరికా వాటి ఎంత పోటీ పడతారు అసలు వీళ్ళకి అవగాహన ఏమిటనేది. కానీ పోయి పడ్డారు, పడి పోయి అక్కడ పోయి ఇవన్నీ పనులు చేస్తూ నిజానికి మౌలికమైన సమస్యకు పరిష్కార మార్గాలు కనుక్కోవడానికి ఇవాళ రాజకీయ పార్టీలు సిద్ధంగా లేవు. ఎందుకంటే వాళ్ళు పెద్ద మోడల్ ఏదైతుందో ఆ మోడల్ నుంచి వాళ్ళు బయటపడడానికి వాళ్ళు ఎంతో పోరాటం చేస్తే తప్పికి బయటపడలేదు. ఎందుకంటే సామ్రాజ్యవాదం అనేది ఒక్కసారి మీరు దాని చేతిలో చిక్కుకున్నారంటే మీరు దాన్ని బయటపడడం అనేది చాలా చాలా అది గ్రీస్ అనుభవం చూసాం. గ్రీస్లో దాదాపు మావోయిస్ట్ పార్టీ లాంటి పార్టీ గెలిచింది ఎన్నికల్లో. గెలిచిన తర్వాత అక్కడ పాపం ఏదో చేద్దామని పోయారు. ఎంత ప్రపంచ దాంట్లో ఎట్లా కబంధాస్తాలు పడ్డారంటే ఏమీ చేయలేకపోయారు, హెల్ప్లెస్. మళ్ళీ రెఫరెండం పెట్టారు, మళ్ళీ ఎన్నికలకు పోయారు. ఏం చేసినా అసలు గిలగిలగిలు కొట్టుకున్నారు కానీ బయటపడలేకపోయారు. చిన్న దేశం అది క్యాపిటలిస్ట్ దేశమే, కానీ సామ్రాజ్యవాదం అనేది ఇది ఎంత బలమైందంటే దాంట్లో చిక్కుకున్న తర్వాత మీరు బయటపడడం అనేది ఎంత కష్టమో దేశాల అనుభవాలు చెప్తున్నాయి. ఒక్కొక్క దేశ అనుభవం చెప్తున్నది ఎంత కష్టం అనేది మనం దాంట్లో పడ్డాం. ఇవాళ మన ముందుండే సమస్య ఏమిటి? సామ్రాజ్యవాదం నుంచి దేశాన్ని మనం రక్షించగలమా? ఈ సామ్రాజ్యవాదం నుంచి దేశాన్ని రక్షించగలమా అనేటువంటి సమస్య ఇవాళ జరుగుతున్న ఎన్నికల్లో మీరు నరేంద్ర మోడీ లెక్చర్స్ విన్నా, కేసీఆర్ లెక్చర్ విన్నా, మీరు ఎవరి లెక్చర్స్ విన్నా, ఎవరైనా ఈ విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు. సమస్య ఎక్కడ వస్తుందంటే ఎన్నికల రాజకీయాల్లో, ఈ పోటీ రాజకీయాల్లో తాత్కాలికంగా ఇప్పటికిప్పుడు ప్రజలకు మనం ఏం చెప్తే మనం రేపు గెలుస్తామనే తప్పించి నిజంగా అది సాధ్యమా అసాధ్యమా, నిజంగా అది అవసరమా కాదా, అది నిజంగా పరిష్కారమా కాదా అనేటువంటి దానికి పోవడమే లేదు అసలు. అప్పుడప్పుడు వీళ్ళంతా మాతో మాట్లాడతామంటారు రాజకీయ నాయకులు.
తర్వాత రాజకీయ నాయకులు చిదంబరం చిరంజీవి కూడా మాతో మాట్లాడుతూ అన్నాడు. పవన్ కళ్యాణ్ నాకు ఫోన్ చేశాడు, సార్ నేను మిమ్మల్ని కలవాలంటున్నా, మన రాహుల్ గాంధీ మిమ్మల్ని కలుస్తా అంటున్నాడు. ఏం చేస్తాం కలిసి కలిసి ఏం చేస్తాం? అసలు వాళ్ళు మోడల్ మార్చడానికంటే దానికి ప్రజా బలాన్ని కూడగట్టుకోవాలి, ప్రజా ఉద్యమాన్ని కూడగట్టుకోవాలి, ప్రజలను సమీకరించగలగాలి. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మీరు ప్రజల్ని సమీకరించగలిగితే అది ఎవరు చేయాలి, ఎవరు చేస్తారు? దానివల్ల ఏమైపోయిందంటే ప్రజలకు ఓట్లు వేస్తున్నారు, ఓట్లు వేయడం ఓట్లు వేస్తున్నారు. ఎందుకంటే ఓటే వేయకపోతే ఇంకా అసలు ఏమీ దొరకదు. ఎందుకంటే అసహాయమైన స్థితిలో ఉన్న మనిషికి కొంచెం అలా ఓటు కూడా వేయకపోతే రేపు మనం మనుషులమే కాదట, మనం అసలు పౌరులమే కాదట, మనకు అసలు గుర్తింపే ఉండదట, మనకి ఏది రాదట, కార్డే ఇవ్వరు, రేషన్ కార్డు ఇవ్వరట అనేటువంటిది దాంట్లో పడేస్తే అసహాయమైనటువంటి మనిషి ఓటేస్తున్నాడు. కానీ మీరు వెళ్ళి నిజంగా వాళ్ళని అడిగితే ఏ రాయితే ఏం సార్, వాడు వస్తే మాత్రం ఏం చేస్తాడు, వీడొస్తే ఏం చేస్తాడు, మళ్ళీ వేదాంతం కూడా చెప్తున్నారు. ఏమైతే సార్ వాడు వస్తే మరి కేసీఆర్ చేస్తారా అంటే కేసీఆర్ పోతే ఇంకేమిటి చేయాలి సార్, ఇక వాడికేస్తే వాడు వచ్చి ఏం చేస్తాడు సార్, వీడో చేంజ్ చేయడు, వాడు చేంజ్ చేస్తాడు, ఎవరో చేంజ్ చేస్తాడని మళ్ళీ అదొక వేదాంతం ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం ఓటు చేస్తారు. తమ మౌలిక సమస్యలు పరిష్కారం కావు అనేటువంటి అవగాహన స్పష్టంగానో అస్పష్టంగానో ఇవాళ సమాజంలో ఉంది. సాధారణ మనిషి సరిపోతే వీళ్ళు వస్తే తప్పకుండా మన జీవితాలు బాగుపడతాయనే సంపూర్ణ విశ్వాసం ప్రజలకు లేదు. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళ అవగాహన ఏమిటంటే ఈ మాత్రమైనా ఓటు వేయకపోతే రేపు వచ్చేటువంటి 2 రూపాయల కిలో బియ్యము, లేకపోతే కనీసం వచ్చేటువంటి వాళ్ళు రుణమాఫీ, లేకపోతే రైతు బంధం, ఇవి కూడా రాకపోతే జీవితం ఇంకా కష్టమైపోతుంది. కాబట్టి ఈ ఇంక్రిమెంటలిజం అనేది అవుతుందో దాని కొరకని ఓట్లు వేస్తున్నారు. ఎన్నికల రాజకీయాలు అందుకని తాత్కాలికమైనటువంటి పరిష్కారాల దగ్గర ఆగాయి, కానీ అవి మౌలికమైనటువంటి పరిష్కార మార్గాల దగ్గర వెళ్ళేటువంటి కెపాసిటీ కానీ విల్లింగ్నెస్ కానీ దానికి ఉండే రాజకీయ చిత్తశుద్ధి కానీ అది లేకపోవడం అనేది ఇవాళ మనకు ఉండేటువంటి సామాజిక సంక్షోభానికి ప్రధాన కారణం. కనుక ఎన్నికల రాజకీయాలు మనం రోజు పేపర్లు చదువుతున్నామో చేస్తున్నాం కానీ రూపంలో బాగానే కనిపిస్తుంది. పోటీ వాళ్ళు విడిపించుకోవడము, బ్రహ్మాండ ఉపన్యాసాలు ఇవంతా బాగానే కనిపిస్తున్నాయి. సారంలో ఏమిటని ఈ రూపంలో జరుగుతున్న ఈ పోటీలు, రూపంలో జరుగుతున్న చర్య ప్రతిచర్య, రూపంలో ఆర్గ్యుమెంట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్, నరేంద్ర మోడీ లెక్చర్స్ వింటుంటే ఎంత ఆశ్చర్యం వేస్తుంటే చిన్న చిన్న విషయాలు, నన్ను అట్లన్నారు, నన్ను ఇట్లన్నారు, నేను చాయవాడిని, మా నాన్నని ఇట్లన్నారు, ఇది అసలు ప్రజలకు సంబంధించిన సమస్య కాదు. వీళ్ళు కూడా వాళ్ళ నాయన అసలు ఎవరు ఆయనకు తెలియదు, దాని మీద ఒక పెద్ద చర్చ, అసలు వీళ్ళు అనడం ఎందుకు, దానికి ఆయన రియాక్ట్ కావడం ఎందుకు, అసలు ఈ చర్చ నా మనకేం సంబంధం అసలు ఇది అంటే దాన్ని పట్టుకొని ఆయన దాన్ని చేసేసి నన్ను చంపాలనుకుంటున్నారు. చంపాలనుకుంటే ఎవరు చంపాలనుకుంటున్నారట, పోయిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, అసలు మాటలే రానోడు, మాట రాని మనిషి ఆయన అసలు సుపారీ ఇచ్చి ఎవరు అసలు ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఉపరాష్ట్రపతి సుపారీ ఇచ్చి పాకిస్తాన్ వాడికి ఈ దేశ ప్రధానమంత్రిని చంపించడానికి వాళ్ళు వ్యూహం వేస్తున్నారు అంటే ఎంత హాస్యాస్పదం చెప్పండి. ఇది చెప్తే ఏంటంటే విపరీతమైన సింపతి వస్తుందని, అయ్యో ప్రధానమంత్రి జీవితము ప్రాణం చాలా దీంట్లో ఉందట అని ఒక సింపతి కొరకు. అది అయిపోయింది, గుజరాత్ ఎన్నికలు అయిపోయింది, అది అయిపోయింది, ఇప్పుడు వరవరరావు గారు చంపడానికి వ్యూహం వేసిందని మళ్ళీ ఎన్నికలు పోతుంది. ఎక్కడ వరవరరావు, ఎక్కడ వీళ్ళందరూ 5-6 మంది 10 మంది, వీళ్ళంతా ఎంత చదువుకున్న వాళ్ళు, ఎంత నిజాయితీ పనులు, జీవితంలో ఎన్ని విలువల కొరకు నిలబడ్డారు వీళ్ళు. వాళ్ళు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి, ప్రజాస్వామ్యం పరీక్షలో ఉంది, ఇదంతా ప్రజాస్వామ్యం అని మనం నమ్మాలి. ఇంత ప్రజాస్వామ్యం జరుగుతుంటే 10 మంది నిజాయితీ పనులు ప్రజల వైపు నుంచి మాట్లాడేవాళ్ళు జైల్లో ఉన్నారు. ఎందుకు జైల్లో ఉన్నారని మీరు ప్రస్తుతం అడగవచ్చు. వాళ్ళు నిజంగానే ప్రజల వైపు నుంచి మాట్లాడుతున్నారు, ఏం లేదు వాళ్ళు చేసిన తప్పు. వీళ్ళు కూడా ప్రజల గురించే మాట్లాడుతున్నారు, కానీ ప్రజల గురించి చిత్తశుద్ధిగా మాట్లాడుతున్న వాడంటే వీళ్ళకి భయం వేస్తున్నారు. ఎన్నికల్లో జరిగితే వరవరరావు గారు వచ్చి లెక్చర్లు ఇచ్చాడు అనుకోండి, లేదా ఇవాళ మన సభ పబ్లిక్ మీటింగ్ పెట్టుకున్నాం అనుకోండి, సంతోష్ మీద మనం చెప్తాం, మనం ఒక్క దానికి చర్చ జరగవచ్చు, నువ్వు చర్చ చేసే సాహసం నీకు ఉండాలి, కనుక చర్చనే వద్దు, మీటింగ్లో వద్దు. కేసీఆర్ అయితే వాడు స్పష్టంగా ఉన్నాడు, ఏ మీటింగ్లు ఎందుకు వస్తా అనవసరం దండగా రానా టెంట్ ఎందుకు, అంటే నీకెందుకు నీ భయం ఏమిటి అసలు, నీ భయం ఏమిటంటే ధార్నా టెంట్లో మా మౌలిక సమస్యలు బయటకు రావచ్చు. నరసింహారెడ్డి ఉన్నాడు, రోజు పొద్దున చదువుతాడు, వ్యాసాలు రాస్తుంటాడు, ఆడు వచ్చి మాట్లాడతాడు. మా రాఘవాచార్య నాడు ఈయన రోజు లేచి అసలు మహబూబ్నగరో పాలమూరు లేదు, ఇదంతా ఎందుకు తలనొప్పి అంటున్నాడు, ఇదంతా తలనొప్పి అసలు వీళ్ళందరూ. కనుక ఏం చేయాలో తలనొప్పి కంటే మాట్లాడనివ్వకండి,
ప్రజాస్వామ్యంలో దాని పునాది, దాని ఫౌండేషనే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. పెట్టుబడి దాని వ్యవస్థ, దాని విశ్వాసం ఏమిటంటే ఎవరేమన్నా మా మన పెట్టుబడి మన లాభాలు మనకు గ్యారంటీ, ఎవరన్నా ఏమనుకో. అమెరికాలో పెట్టుబడిదారు వాడేం రాదు అంటే వాడు భయపడడం లేదు ఎవరికి, వాడు మన పెట్టుబడి వాడికి విశ్వాసం ఉంది. రెండు పార్టీలు పోటీ పడని మీరు చావుకొని మీరు ఏమని చేసుకోండి, నా ఇంట్రెస్ట్ నా మీరు కాపాడుతున్నారు, వాడికి ఆ విశ్వాసం ఉంది. కనుక ఎన్నికలు దొరుకుతాడు వాడు ఏదో చేస్తాడు, వాడు ఉద్యమాలు చేయడానికి వాడికి అవకాశం ఇస్తాడు. అక్కపై వాల్ స్ట్రీట్ అంటే చేసుకోమన్నాడు, పారిశ్రామికలు వచ్చి జనం ఉద్యమించి చేసుకోమంటున్నారు, చేసుకోండి మీరు. నేను ఉద్యమం చేస్తే ఏమైతే వారికి వాడిని కదిలించలేవు. ఇక్కడ అంత కాదు, ఇక్కడ వీళ్ళు బలహీనలు, వీళ్ళకి విశ్వాసం లేదు, పెట్టుబడి కూడా విశ్వాసం లేదు. ఎందుకంటే ఇది ఆధారిత పెట్టుబడి, అది సామ్రాజ్యవాద పెట్టుబడి మీద ఆధారపడుతుంది, దీనికి విశ్వాసం లేదు. నేను ఈ దేశాన్ని గవర్న్ చేయగలను, నాకు నా శక్తి ఉన్నది అనే విశ్వాసం లేదు. లేనప్పుడు ఏం చేస్తారంటే భయంలో ఇన్సెక్యూరిటీలో పడిపోతారు పాలక వర్గం. ఆ ఇన్సెక్యూరిటీలో పడ్డప్పుడు రిప్రెషన్ పెరుగుతాయి, పెరిగి రిప్రెస్ లాస్ వస్తాయి, నిర్బంధ చట్టాలు ఓదాన్ తర్వాత ఒకటి వస్తుంటాయి. ప్రజాస్వామ్యంలో నిర్బంధ చట్టాలు ఏంటి అసలు? గాంధీ గారు ప్రజాస్వామ్యం అంటే పరాయి పాలనే కాదు, ఆయన చెప్పింది ప్రజాస్వామ్యం అంటే ఆర్మీ పోలీసుల బలప్రయోగం లేనటువంటి సమాజం అని చెప్పాడు. చాలా మంచి డెఫినేషన్, బలప్రయోగం లేనటువంటి దేశం అది ప్రజాస్వామ్యం అన్నాడు. 1948లోనే నెహ్రూ గారు బలప్రయోగం, సర్దార్ పటేల్ బలప్రయోగం చేస్తున్నారని, ఇది నా పాలన కాదన్నాడు, ఇది వీళ్ళు నా పాలకులు కాదన్నాడు. ఎవడైనా బలప్రయోగం చేసేవాడు పరాయి పాలకుడే నాకు అని గాంధీ 1 జనవరి రోజు 1948 ప్రార్థన మనలో ఆయన చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆర్మీ పోలీస్ సహాయంతో చేసే ఏ పరిపాలన అయినా వాడు నాకు పరాయి పరిపాలకుడే అన్నాడు. ప్రజాస్వామ్యంలో నిజానికి మనం ఎన్నుకుంటున్నాం కదా, మనం ఎన్నుకుంటున్నా మళ్ళీ మన దగ్గరికి రావాలి కదా, మనందరం దీంట్లో భాగస్వాములమే కదా, మనకు వాళ్ళు భయపడిన మనమే ఎన్నుకున్న వాళ్ళు, మనమే ఎన్నుకుంటున్నాం కదా. కానీ మనం ఎన్నుకునేటప్పుడు ఓట్ల దగ్గరికి మళ్ళీ రావడము, మళ్ళీ మనకు భయపడడం, ఆ భయం నుంచి ఆ భయాన్ని మన మీద రుద్దడం, లేదా చట్టాలు తీసుకురావడం. అసలు వాడు ఆ చట్టం ఎటువంటి తీసుకొచ్చారంటే ఊపాలని చట్టం అయితే నీకు మైండ్లో ఎక్కడైనా నీకు కలలో నీకేమైనా చెయ్యాలనిపిస్తే దాని కొరకు కూడా నిన్ను అరెస్ట్ చేయొచ్చు అంటే, నేను ఒకసారి వెళ్తే దూరం అడిగాను మీకు ఎట్లా తెలుస్తుంది వాడికి పోయి అంటే, వాడికి ఉండదని నాకు అనిపిస్తే చాలంటాడు ఆయన. అతను వాడికి అభిప్రాయం అంటే నేను ఎట్లా ఫైర్ చేస్తానన్నాను, వాడికి అభిప్రాయం ఉంది కదా అంటే, అభిప్రాయం ఉందని నాకు అనిపిస్తే చాలు నేను ఫైర్ చేయొచ్చు. ఎంత చట్టాన్ని ఎట్లా రాసిపెట్టుకున్నారంటే అసలు ఇంకా అది మనం ఊహించలేదు. ఇంకా అసలు దూరం పెడితే అసలు జుడిషియరీ లాంటి సంస్థలు, సాయిబాబా విషయంలో వాళ్ళు చెప్పింది ఏమిటంటే సాయిబాబా 90% అంగవైకల్యం. వాడు అడిగారు ఈయన ఏం చేస్తాడండి, మావోయిస్ట్ పార్ట్లో ఉన్నా కూడా ఈయన పోయి గన్ పెడతాడు, ఈయన మూడితే వీల్ చైర్లు ఉన్నాడు, ఈయన ఏం ఫైట్ చేస్తాడు అక్కడ పోయి, ఎవరితో యుద్ధం చేస్తాడు ఈయన అంటే, వాడు జడ్జ్ అన్నది ఏమిటంటే వీడు శరీరం అయినది అంగవైకల్యమే కానీ బుర్ర చాలా బాగుందండి, బుర్ర బాగుంటే అసలు బుర్ర బాగుంటే నువ్వు జైలు వేస్తావా, బుర్ర పనిచేస్తున్నావు, సాయిబాబా పోయిట్ రాస్తున్నాడు, పుస్తకాలు ట్రాన్స్లేట్ చేస్తున్నాడు, ఆయన అక్కడ ఉట్టికేం లేదు, ఆ బుర్ర పనిచేస్తున్నావు, బుర్రను పని చేయకుండా ఎట్లా వేస్తావు అసలు అంటే సాంపడం ఇక కైనా అంటే బుర్ర పనిచేస్తుందని జడ్జ్ అంటే అసలు బుర్ర పని చేయడమే కదా ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ అంటే నా నేను స్వేచ్ఛగా ఆలోచించడమే కదా, నేను భిన్న భావాల్ని అసలు సృష్టించడమే కదా, ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించడమే కదా, సృజనాత్మకంగా సమాజాన్ని ముందుకు తీసుకుని అంటే ప్రజాస్వామ్యం అంటే అదే కదా, అంటే క్రియాత్మకంగా సృజనాత్మకంగా ఆలోచించే మేధస్సుని నేను కంట్రోల్ చేస్తానన్న తర్వాత ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది అనేటువంటి ప్రశ్న వస్తుంది, మౌలికమైనటువంటి ప్రశ్న. స్వేచ్ఛగా మనిషిని ఆలోచించే అట్లా ఆలోచించనివ్వకపోవడం వలన మానవ సమాజం ఎంతో జ్ఞానాన్ని కోల్పోయింది, ఇట భయం వలన ఎంతో జ్ఞానాన్ని కోల్పోయింది. ప్రజాస్వామ్యం ఏం గ్యారెంటీ చేసిందంటే భూస్వామ్య వ్యవస్థ మనిషిని ఆలోచించనివ్వకుండా మనిషి మీద నిర్బంధం పెట్టి మనిషిని వయలెన్స్కు గురి చేసి అది రావాల్సినటువంటి క్రియాత్మకమైన భావజాలాన్ని బయటకు రానివ్వకుండా గెలీలియో సూపర్ అనే కోపర్నికస్ లాంటి వాళ్ళకి చిత్రవధలకు గురి చేసి సోక్రటీస్ను చంపి ఇవి జరిగిన చరిత్రలోంచి ప్రజాబాబాలు పెట్టుబడిదారు వ్యవస్థ ఏం చేసిందంటే భావాలకు ఫ్రీడమ్ ఉంటేనే మనకు కావాల్సినటువంటి ఐడియాస్ వచ్చి దాని నుంచి కొత్త వస్తువులు వచ్చి నా మార్కెట్ పెరుగుతుంది కనుక ఆ స్వేచ్ఛ కావాలన్నాడు వాడు. ఆ దాంట్లో భాగంగా స్వేచ్ఛ మీద చాలా డిబేట్ ఉంది. ఆన్ లిబర్టీ అనేటువంటి పుస్తకంలో జేఎస్ మిల్ అన్రిస్ట్రెయిన్డ్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్,
ఏ పరిమితులు లేనటువంటి అపరిమితమైనటువంటి భావ ప్రకటన స్వేచ్ఛనే ప్రజాస్వామ్యం లిబర్టీ అని వాడు డిఫైన్ చేశాడు. అది క్యాపిటలిస్ట్ డెఫినేషనే, కానీ అపరిమితమైన ఏ పరిమితులు లేనటువంటి స్వేచ్ఛ ఉండడమే లిబర్టీ అనేటువంటి మాట అన్నాడు. అంతదాకా వాళ్ళు వెళ్ళిపోయారు ఆ చర్చలో. క్యాపిటలిజం చర్చకు అక్కడ పోయింది, మన దగ్గర అది కూడా లేదు. ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్ ఎలాగో రిస్ట్రిక్టెడ్. ఫ్రీడమ్ ఆఫ్ థాట్ ఆలోచనకి సంఖ్యలు ఉండకూడదు అనేది ఒకవేళ నువ్వే నువ్వు ప్రజాస్వామ్యం ఇట్లా నిర్వచిస్తే ఇవాళ ఆలోచనకు సంఖ్యలు ఎందుకు ఇస్తున్నావు అనే ప్రశ్న వస్తుంది. ఆలోచనకు ఎందుకు సంఖ్యలు ఇస్తున్నావు అంటే ఆలోచించే మనిషి ఫండమెంటల్స్ పోతాడు, పునాదికి పోతాడు. పునాదికి పోతే ఈ మోడల్ను ప్రశ్నిస్తాడు. ఈ మోడల్ ప్రశ్నిస్తే ఈ మోడల్ సరి అయింది అని చెప్పేటువంటి విశ్వాసం వాడికి లేదు. అందుకనే నిర్బంధం ఉంటుంది. నిర్బంధం ఎప్పుడైనా సమాజంలో ఎప్పుడు వస్తుందంటే ప్రశ్నలకు సమాధానాలు లేనప్పుడే నిర్బంధం వస్తుంది. ఇవాళ రాఘవాచార్య పుస్తకం కూడా ఒకటి వేసాడు, ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయండి. ప్రశ్నలు మిగిలి ఉన్నాయంటే ప్రశ్నలు తప్పకుండా అడుగుతాడు. ప్రశ్నలు అడిగేవాడు లోతుకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే నీకు సమాధానం ఉంటే నీకేమో నీకు సమస్య లేదు. నువ్వు వెళితే నువ్వు ప్రశ్న ఏంటా, ఈ ప్రశ్న నా దగ్గర ఈ సమాధానం ఉంది అని చెప్పే విశ్వాసం నీకుంటే నువ్వు డైలాగే నడుస్తాడు. కానీ నీ దగ్గర జవాబే లేనప్పుడు, నీ జవాబు లేదని నీకు తెలిసినప్పుడు, వీడు ప్రశ్న అడిగితే ప్రమాదము అని అనుకునే దశకు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం యొక్క అది అంతిమ దశ, మరణశయ దశలోకి మనం అనుకుంటున్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ వచ్చేటువంటి ప్రమాదంలో ఉంది. అందుకనే భారతదేశంలో మనకు నూతన ఆర్థిక విధానం వచ్చిన తర్వాత 1983లో మనం అప్పు తీసుకున్నాం, సామ్రాజ్యవాద యొక్క గుప్పెట్లో పడ్డాం. 83లో భారతీయ జనతా పార్టీకి 2 సీట్లు ఉన్నాయి, 2 సీట్లు అప్పటి జనసంఘ పార్టీ. పెట్టుబడి, విదేశీ పెట్టుబడి దేశంలో పెరిగిన కొద్దీ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభావం పెరుగుతూ వచ్చింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి మిగతా పార్టీలకు లేనటువంటి ఒక సౌలభ్యము సౌకర్యం ఏంటంటే, వారికి మతం అనేది వాళ్ళ చేతిలో ఉంది, కల్చర్ అనేది వాళ్ళు ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. వాళ్ళు ప్రజలకి సమస్యలు పరిష్కారం చెప్పమంటే దానికి వాళ్ళు కల్చర్ను తీసుకుపోయి సమాధానం చెప్తున్నారు. మతాన్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు రాజకీయాలు, కనుక రాజకీయాన్ని విస్తృతంగా మతాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు, రాజకీయాలని మతంలోకి తీసుకెళ్లారు. ఇవాళ దేశంలో జరుగుతున్న చర్చ కనీసం ఈ నిరుద్యోగ భృతి తర్వాత రైతులకు అవి కాకుండా వాళ్ళు కల్చరల్ ఇష్యూస్, మనిషికి సంబంధించిన సాంస్కృతికమైనటువంటి మనిషి విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశాలని అవి ఇంతకాలంగా ఇంట్లో మన గుడిలో మన దేవుడి గుడిలో మన దేవుడి అంటే గదిలో ఉండేటువంటి సమస్య ఇవాళ బయటకు వచ్చింది. వినాయక చవితి మేము కూడా చేసేవాళ్ళం చిన్నప్పుడు, మా ఇంట్లో చేసుకునేటోళ్ళం, హైదరాబాద్ కూడా చేసుకోవాళ్ళం మేము. కానీ వాళ్ళ వినాయకుడిని బజార్లోకి లాగారు. బజార్లోకి ఎందుకు లాగారంటే ఇప్పుడు వినాయకుడి అవసరం వాళ్ళకి చాలా ఉంది, రాముడి అవసరం వాళ్ళకి చాలా ఉంది. ఎందుకంటే రాముడు వినాయకుడు వాళ్ళ విశ్వాసాలు లేకపోతే వాళ్ళ సింబల్స్ ఏవైతున్నాయో వాళ్ళు మౌలిక సమస్యలు పోనివ్వరు అసలు. మనం ముద్ద వచ్చి గణపతి అంటేనే దాని అర్థమే విజ్ఞా వినాయకుడు అడ్డం పడ్డం. ఇప్పుడు మీరు దేవుడు అంటే దానికి అడ్డాన్ని తొలగించేవాడని చెప్పారు. ఇప్పుడు అడ్డాన్ని తొలగించేవాడు కాదు, అడ్డం వచ్చేటువంటి వాడుగా వినాయకుడు తయారు. రాముడు పాపం పురుషోత్తముడే, ఏమీ అసలు ఏ ప్రయోజనం లేకుండా అడవికి పోయినవాడే, 14 ఏళ్ళు అంతా బాగానే ఉంది. కానీ పురుషోత్తముడనే రాముడిని తీసుకొచ్చి మోస్ట్ కాంట్రవర్షియల్గా చేసుకుంటున్నారు. అంత సెంటిమెంటల్ సెంటిమెంటల్ ఎందుకంటే ఆర్థికమైనటువంటి భౌతికమైనటువంటి అవసరాలు మనిషికి ఏవైతున్నాయో ఆ భౌతికమైనటువంటి అవసరాలను తీర్చలేనప్పుడు మీరు అక్కడి నుంచి మనిషిని వాళ్ళకు ఉండేటువంటి భావజాలంలోకి తీసుకెళ్ళి, మనిషికి ఉండే విశ్వాసాలకు తీసుకెళ్ళి, విశ్వాసాలను రెచ్చగొట్టి మౌలిక సమస్యల్ని విస్మరించడానికి కొరకని, మౌలిక సమస్యలు ప్రజలు అడగకుండా చేయడం కొరకని వాళ్ళ కల్చర్ ముందుకు వస్తుంది. కల్చర్తో పాటు భారతీయ మొత్తంగా మన హిందూ సంస్కృతిలో అణచివేత తర్వాత అంటే విపరీతమైన బలప్రయోగము, అసమానతలు, ఇవన్నీ మతంలో అంతర్భాగం. కనుక అణచివేత అనేటువంటిది అది రామాయణ కాలం నుంచైనా భాగవత భారతం కాలం నుంచైనా అణచివేతకి వాయులెన్స్కి చాలా దాంట్లో చాలా సాధికారితం ఉంది. రామాయణంలోనైనా మహాభారతంలో అయినా వాయులెన్స్కు మొత్తం భగవద్గీతనే వాయులెన్స్ మీద బేసిడ్ ఆర్గ్యుమెంట్. అది అర్జునుడు అడిగాడు, వాడు మా అన్నలు మా తమ్ముళ్ళు మా కజిన్స్ మా సార్లు మా తాత వీళ్ళని నువ్వు చంపమంటున్నావు, ఇదేమి అసలు ఇదేమి యుద్ధము, ఇదేమి ధర్మ యుద్ధం ఇది, వీళ్ళందరినీ నన్ను చంపమంటావంటే ఒక్క ప్రశ్న అడితే ఆయన 18 పర్వాలు శ్రీకృష్ణ భగవాన్ చెప్పిందంటే వాయులెన్స్ అనేది అవసరమైనప్పుడు అది చేయవలసిందే, అది ధర్మయుద్ధము.
నువ్వు ధర్మం వైపు ఉన్నావు నువ్వు కనుక నువ్వు బంధువులు విధులను చూడకు, నువ్వు ధర్మం వైపు ఉన్నావు కనుక నీ వైలెన్స్ జస్టిఫైడ్ అని చెప్పారు. అంత వైలెన్స్ ఉన్నట్టు సమాధి. వైలెన్స్ ఇస్ అట్ ది రూట్ ఆఫ్ దిస్ కార్. అందుకని లించింగ్ గించింగ్ మనం చూస్తే అది ఎట్లా మనిషిని కొట్టి చంపడం ఎట్లా సాధ్యమవుతుంది? ఎవరో పాపం అసలు మాంసం ఏదో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడన్నారు, చూసారు లేదు? మాంసం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనేటువంటి అనుమానం మీద మనిషిని కొట్టి కొట్టి చంపడం అనేది అది ఎట్లా అసలు మనం దాన్ని అర్థం చేసుకోవాలి? అంటే ఎంత హింస ఉండొచ్చు సమాజంలో? అంటే ఎంత హింసాత్మకమైనటువంటి భావజాలం సమాజంలో ఉంది? ఈ హింసకు సాధికారత ఎలా వచ్చింది? చంపుతారు మరి, వాడు మాంసం తింటే, వాడు గొడ్డు మాంసం తింటే ఏం చేస్తారని అంటున్నారు. అంటే ఎంత విచిత్రమైన విషయం ఇది. అసలు ఇంట్లో కూర్చుంటే ఆయనకేమి పెద్ద మావోయిస్ట్ భావం కాదు, అసలు ఏమి ఇది కాదు, ఆ కల్బుర్గి లాంటి వాళ్ళని తీసుకుపోయి ఆయన ఇంట్లో కూర్చొని చదువుకుంటూ పోయి చంపే, ఇదేమిటి అసలు విచిత్రం? వీళ్ళందరూ చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? వీళ్ళు సమాజానికి ఎట్లా అడ్డం వచ్చారు? సాహిత్య అకాడమీ అవార్డు విన్నరు, వైస్ ఛాన్సలర్. ఆయన అడిగింది ఏంటంటే మతం యొక్క మూలాలను మనం ప్రశ్నించాలి, మతం మూలాలని మనం ప్రశ్నించాలి, మనం రాషనల్గా ఆలోచించాలి అని అన్నవాడిని మీరు చంపేయడం అంటే వాడు సమాజానికి ఏ విధంగా అర్థం అనేటువంటి ప్రశ్న మనం ఆలోచించవలసి వస్తుంది. వాళ్ళు ఏమి అసలు ఏమి సమస్య క్రియేట్ చేశారంట? వాళ్ళు అన్నది ఏమిటంటే ఆలోచనను మీకు ఫ్రీగా ఉండనివ్వండి, రీజనబుల్గా ఆలోచించండి, మానవ మేధస్సును ఉపయోగించండి, హేతువాదులుగా ఉండండి, సమస్యలను నిజంగా ఆలోచించండి, కార్యకారణ సంబంధాల్లో పోండి. వాళ్ళు చెప్పిన మెథడే, వాళ్ళు చెప్పిందిగా పెద్ద ఐడియాలజీ లేదు, ఆ మెథడాలజీ కొరకని వాళ్ళని చెప్పారు. అంటే నిజానికి మన ఫాసిజం మన ఇంటి దగ్గర మన తలుపు దగ్గర వచ్చి నిలబడి ఉంటుంది. ఇప్పుడు తలుపు దగ్గర నిలబడి ఉంది కాబట్టి మనం మళ్ళీ మన సంతోష్ దగ్గరికి పోవాల్సి వస్తుంది. మావోయిస్ట్ మాట్లాడిన వారు అక్కడ ఏది ఉండదు ఇదంతా చాలామంది చెప్తారు, కానీ మా అనుభవంలో మేము చెప్తున్నాం. మేము 3-4 సార్లు కలిసాం ఈ చర్చల సందర్భంలో. సరే, నేను కిడ్నాప్ జరిగిన సందర్భంలో 3 సందర్భాల్లో నాకు కలవడము జరిగింది. నా దృష్టిలో మనం చెప్పిన ఆ విషయాన్ని ఆల్టర్నేటివ్ను రీజనబుల్గా ఆర్గ్యూ చేస్తారు, కొంచెం గట్టిగా చెప్పి ఇది కాదయ్యా, ఇది పరిష్కారం కాదు అంటే మీరు అట్లా అంటారా సార్ అంటారు, మీరు వదిలేయండి కలెక్టర్ను, ఇదంతా ఇదేమి పద్ధతి అసలు, కలెక్టర్ రెవల్యూషన్ వస్తుందా అని మనం చెప్తే కొంత వింటారు, కొంత దాని మీద ఆలోచిస్తారు, వాడు చేయడం లేదు సార్ అంటారు, రాజ్యమూడు చేస్తుంది కదా అంటారు. అంతిమంగా మీరు గట్టిగా కూర్చొని ఇది లేదు అసలు ఈ పరిష్కారం కాదు ఇది అంటే ఓకే సార్ మేము చెప్తున్నాను, మేము దాని గురించి ఆలోచిస్తాం, మాకు సమయం ఏంటి అంటారు, కానీ మేము వినం, మేము అసలే ఆర్గ్యూ చేయం అనేటువంటి ప్రశ్న లేదు. కానీ వాళ్ళ చంద్రశేఖరరావుని ఎందుకు మాట్లాడినే మాట్లాడంటున్నాడు, వాళ్ళు పోతే మాట్లాడతామంటున్నారు, ఏడా ముందు వాళ్ళకి పరిష్కారం ఉంది, పరిష్కారం లేకపోతే అడుగుతారు సార్ ఏం చేస్తే, ఏం చేస్తే పరిష్కారం వస్తుంది సార్. చంద్రశేఖరరావుకి అది లేదు ఇది లేదు. కానీ ఇది ప్రజాస్వామ్యము, ఎన్నికల ద్వారా ఎన్నికయ్యాడు, ఉద్యమం ద్వారా వచ్చాడు, సాధారణ విషయం కాదు, ఉద్యమం ద్వారా వచ్చాడు. వచ్చినటువంటి వ్యక్తి స్వభావంలో సారంలో ఎలా మారింది ప్రజాస్వామ్యం అనేది మనం ఆలోచించవలసిన అవసరం వచ్చింది. అందుకనే ప్రజాస్వామ్య వ్యవస్థ ఎన్నికలు దానికి ఉండేటువంటి పరిమితులు దానికి ఉండేటువంటి అదే దానికి ఉండేటువంటి గ్యాప్స్ ఏవైతున్నాయో, ఏ సమాజంలో అయినా ప్రజాస్వామ్యం పరిణతి చెందినప్పుడు రాజకీయ పార్టీలు మౌలిక సమస్యలు పరిష్కరించుకున్నప్పుడు ప్రజలే ప్రత్యక్షంగా చరిత్రలో ప్రవేశించవలసి వస్తుంది. ఈ సామాజిక ఉద్యమాలు భిన్న ఉద్యమాలు, అది మేధా పాటికర్ ఉద్యమే కావచ్చు, అది అరుణారాయ ఉద్యమే కావచ్చు, అక్కడి నుంచి అది అన్నా హజారే ఉద్యమే కావచ్చు, అది మా పాలమూరు అధ్యయన వేదిక ఉద్యమే కావచ్చు, అది ఏ ఉద్యమైనా కావచ్చు, రైతుల ఉద్యమే కావచ్చు, ఇక్కడ బాంబేలో ఢిల్లీలో వచ్చిన రైతుల ఉద్యమాలు కావచ్చు. ఈ ఉద్యమాలు ఏం చెప్తున్నాయంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో దానికి నిజంగా పరిణితి రావాలంటే లేదా ప్రజాస్వామ్యం సుసంపన్నం కావాలంటే ప్రజలు ప్రత్యక్షంగా చరిత్రలో పాల్గొంటూ తమ సమస్యల పరిష్కార మార్గం కొరకని తామే వెతుకుతూ ఆ పరిష్కార మార్గాల్ని రూలింగ్ క్లాస్ మీద ప్రెషర్ చేస్తూ తామే తమ సమస్యల్ని వైరుధ్యాన్ని పరిష్కరించుకోవడం అనేది నిజంగా సుసంపన్నమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు దారితీస్తుంది. ఫ్రెంచ్ రెవల్యూషన్ వల్ల ఫ్రాన్స్లో ఒక సజీవమైన ప్రజాస్వామ్యం వచ్చింది. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే సమున్నత విలువలు ఒక సామాజిక ఉద్యమం, ఒక పెద్ద రాజకీయ ఉద్యమం నుంచి వచ్చాయి. అన్ని నిజానికి గొప్ప విలువలన్నీ కూడా అసలు సాక్రిఫైస్ నుంచి, త్యాగం నుంచి, ఉద్యమాల నుంచి, సామూహికమైనటువంటి అసలు సమూహాలు చేసినటువంటి పోరాటాల నుంచి కొత్త విలువలు వచ్చాయి. కనుక ఎప్పుడైనా ఒక రాజకీయాలు ఉంటాయి, ఎన్నికల రాజకీయాలు ఉంటాయి, గెలుస్తుంటారు. కానీ సమాంతరంగా సమాజంలో సామాజిక ఉద్యమాలు, తర్వాత ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రత్యక్షమైనటువంటి పాల్గొనడం భాగస్వామ్యంతో అది వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని కాపాడగలరు.
ఇవాళ నిజంగా ఫాసిజం నుంచి దేశాన్ని కాపాడాలన్నా పాలక వర్గాలు కాపాడుతావు అనేటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా కాపాడుతున్న నమ్మకం అని లేదు, కానీ ప్రజలు కాపాడుకోగలరు. ఎన్నికల రాజకీయాలు ఎంత బలహీనమైనా ఎంత దాంట్లో పరిమితులు ఉన్నా కూడా ఇందిరాగాంధీ లాంటి నాయకులన్నీ ఓడగొట్టారు. మిడిల్ క్లాస్ అంతా షాక్ తిన్నప్పుడు ఓడగొట్టారు. ప్రజలు ఓటును ఉపయోగిస్తున్నారు. ఓటు ఉపయోగించినప్పుడు దాని ద్వారా పరిష్కారం రాకపోతే సామాజిక ఉద్యమాల్లో పాల్గొంటున్నారు, పోరాటాలకు మద్దతు ఇస్తున్నారు. పోరాటాలు కావాలంటున్నారు, ఎన్నికలు కూడా కావాలంటున్నారు. ఇంకా చైతన్య స్థాయి అక్కడే ఉంది. ఎన్నికలు కావాలంటున్నారు. భారతదేశంలో మీరు ఎవరిని అడిగినా ఎన్నికలు కావాలని అంటారు. మేము ఒక వరంగల్లో ఒక ఇంటికి పోయి ఇంటర్వ్యూ చేయనిపోయినాం. అది 20 ఏళ్ల క్రితం. మా శాంపుల్లో కోడలు వచ్చింది. కోడలు వస్తే మామ అత్త భర్త దాన్ని ఏం చేస్తారు? దానికేం తెలుసు? దానికి ఏం తెలుసు అని మీరు అడుగుతున్నారు. నేను చెప్తా మామ అంటున్నా అంటే, కాదే బాబు, ఈ శాంపుల్ ఎవరు వస్తే వాళ్ళనే చేయాలి, నిన్ను చేయడం అంటే నిన్నే చేసేవాళ్ళు, కానీ ఆమెనే చేయాలంటే అందరు కూర్చున్నారు. దానికంటే ఏం చెప్తారు అంటే, మేము ఎన్నికలు ఉండాలనమ్మా అని ఒక ప్రశ్న ఉంది మాది. ఉండాలి సార్ అమ్మ. ఎందుకు ఉండాలమ్మా అంటే, 5 ఏళ్ళ కన్నా ఒకసారి ఇంటికి వస్తున్నారు, లేకపోతే ఇవ్వటం రాదు కదా సార్ మన అంటే మామ అంటున్నాడు, అబ్బో దీనికి చాలే తెలుగు ఉన్నారు అంటే వాళ్ళకు ఒక అలవాటు ఏదో కనీసం కాదు పట్టించుకుంటున్నారని. ఆమె ఇంకా ఒక స్టెప్ అయ్యి పట్టించుకోకపోతే మనం దాని కూడా కానీ ఉద్యమం చేయాలని చైతన్యం వస్తే అది సమాజంలో వచ్చేటువంటి గుణాత్మకమైన మార్పు, గుణాత్మకమైన మార్పు సమాజంలో వస్తుంది. కనుక సంతోష అభిమానులుగా సంతోష జ్ఞాపకాన్ని ఇవాళ మనం ఇక్కడ కూర్చొని చేస్తున్న వాళ్ళు సంతోష మార్గమే అవసరం లేదు. సంతోషమే పోయి అది చేయవలసింది. వాళ్ళు అందుకనే చెప్పారు, మీరు బయట మీరు చెప్తే మీ మీద మాకు గౌరవం ఉంది, మీరు చేసే ఉద్యమాలు మీరు మేము చేశానని మీకు గౌరవం ఉంటే మీరు చేసే పని మీద మాకు గౌరవం ఉంది. కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఉద్యమ రూపంలో ఈ ఫాసిజాన్ని మనము తట్టుకోకపోతే దేశం ఇంకా ప్రజలు ఇంకా ఇంకా పీడనకు గురై విపరీతంగా పీడనకు గురై పూర్తి వైలెన్స్ వచ్చేసి విపరీతమైన హింస సమాజంలో పెరిగి హింసాత్మకమైనటువంటి రియాక్షన్ వచ్చినప్పుడు ప్రాణ నష్టం జరుగుతుంది. ప్రాణ నష్టం అది మన అందరం కూడా చేయగలిగింది. తక్కువ తక్కువ ప్రాణ నష్టంతో సామాజిక మార్పు రావాలి. నిజానికి రెవల్యూషన్ అంటే ఎకానమైజింగ్ వైలెన్స్ అంటారు. సమాజంలో ఉండే వైలెన్స్ని ఎకానమైజ్ చేసి తక్కువ తక్కువ కుదించడం, దాన్ని మనం విప్లవం అంటాం. విప్లవాలు హింసని పెంచవు, హింసని తగ్గిస్తాయి, హింసని ఎకానమైజ్ చేస్తాయి, హింస దాని మ్యాగ్నిట్యూడ్ తగ్గిస్తాయి. తక్కువ తక్కువ బలప్రయోగంతో సామాజిక మార్పు రావాలి. కొంత బలప్రయోగం ఉంటే ఉండొచ్చు, లేకుండా బహుశా సమాజం మారుతుందో లేదో మార్చున్నట్లు మిడ్ వైఫ్ వైలెన్స్ అని ఉంటుంది. మిడ్ వైఫ్ అంటే తల్లి ప్రసవ పడుతున్నప్పుడు అమ్మాయి అబ్బాయి బయటకు వచ్చినప్పుడు ఆ సీజర్ ఆ ఉపయోగించే కత్తెర ఏదైతుందో తల్లిని బిడ్డని వేరు చేయడానికి అది మిడ్ వైఫ్, దాన్ని వైలెన్స్ అన్నాడు. మార్చి చెప్పిన వైలెన్స్ అంతా అదే. కొత్త సమాజాన్ని పాత సమాజం వేరు చేయడం కొరకని మిడ్ వైఫ్ ఉపయోగించేటువంటి కత్తెర లాంటిది వైలెన్స్ అని చెప్పాడు. రోల్ ఆఫ్ వైలెన్స్ అంటే ఎంత మానవీయమైనటువంటి వైలెన్స్ అంటే పిల్లల్ని రక్షించడం తల్లిని రక్షించడం. అలాంటి వైలెన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ వీటి వైలెన్స్ అని చెప్పి ప్రచారం ఏది జరుగుతుందో, నరసింహారెడ్డి గారి ఇంటి ముందర కూర్చొని హరు గోపాలు వచ్చి వైలెన్స్ లేదు ఇంటెలిజెన్స్ ఒకటి రాసేస్తే, ఓహో అంత వైలెన్స్ గురించి మాట, మన వైలెన్స్ గురించి మాట్లాడలేదు, మన వైలెన్స్ తగ్గించడం గురించి మాట్లాడుతున్నాం. మనం అమానుషమైనటువంటి మన మానవీయతను గురించి మాట్లాడుతున్నాం. మన సంతోష్ గురించి మాట్లాడుతుంటే ఆయన మానవత్వాన్ని గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు ఎంత ప్రేమమేమో ఆలోచిస్తున్నాం, వాళ్ళ చర్చలకు ఎంత సంసిద్ధంగా ఉన్నారో చెప్తున్నాం. ఎందుకంటే నేను స్వయాన మాట్లాడేవాడిని కాబట్టి, నాకు అనుభవం ఉంది కాబట్టి వాళ్ళతో మాట్లాడి ఎంత రీజనబుల్గా వాళ్ళు చర్చలు జరగాలి అని మేము గట్టిగా అన్నప్పుడు అది ప్రయోగం అయితే ఆ ప్రయోగం నుంచి సమాజానికి ఏమైనా ప్రయోజనం జరిగితే ఆ ప్రయోగం చేద్దాం, అది కూడా చేద్దాం. మన సుదీర్ఘమైనటువంటి మానవ చరిత్రలో ఎన్నో ప్రయోగాలు ఉంటాయి, ఇది ఒక ప్రయోగం అన్నారు. కానీ ఇది ఏం జరుగుతుంది? ఎవరు వస్తాడు? మాట్లాడితే ఏమవుతుంది? అంతే లేదా సార్? మాట్లాడి మీరు ప్రయోగం చేయదు, మీరు అందరూ అనుకుంటున్నారు కాబట్టి చేద్దాం, దాని అనుభవం మనకు వస్తుంది అనేటువంటి ఒక విశాలమైనటువంటి విశ్వాసం మనుషుల మీద, ప్రజాస్వామ్యవాదుల మీద, మానవతావాదుల మీద, ప్రజల మీద విశ్వాసం ఏదైతుందో దానికి సంతోషించే సింబల్. అందుకనే ఆయన గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఏ వాల్యూస్ రిప్రజెంట్ చేశారో ఆ వాల్యూస్ ఇంకా రెలివెన్స్ పెరుగుతున్నది. అందుకని ఇవాళ మనం సాయంత్రం ఇక్కడ కూర్చొని సంతోష తల్లి కూడా ఇక్కడ ఉంది, గొప్ప తల్లి. ఎందుకంటే అటువంటి బిడ్డకి జన్మనివ్వడం అంటే అసలు ఆ బిడ్డ పోయాడనే బాధ ఉంటుంది, కానీ ఆ బిడ్డ పోయినా ఏదైతుందో, ఎక్కడో బాబా వాయిలెన్స్లోనో మార్డర్లోనో ఎక్కడో ఇరుక్కోలు పోలా,
ఎదుర్కొనుకోలేదు. మా దగ్గర వీరస్వామి నా దగ్గర రీసెర్చ్ స్కాలర్ ఉండేవాడు, అతను ఉద్యమంలో పోయి చనిపోయాడు. తల్లిదండ్రులు వచ్చారు అమాయకులు, ఇంకా అసలు నరసింహారెడ్డి గారు ఆమెకు అమ్మకు చెప్పనని చెప్తా. ఆమె అయితే పూర్తి అమాయకురా అలా తల్లి, వీడేమో చేసింది సార్ అంటారు. వీడేమో చేస్తుంది అంటూ ఉటినే చంపుతారా సార్? వీడు ఏం చేస్తుందో చెప్పంటారు. వీడు ఏం చేయలేదమ్మా, అందరినీ ప్రేమించి అందరి కొరకు అనిపోయిందంటే అట్లట్లా పోతాడు సార్, అట్లా పోతే చంపుతారా? అంటే నేను చెప్తాను అది కాదమ్మా, నా దగ్గర పనిచేస్తాడు కదా, నేను సార్ను కదా ఆయనకు, నువ్వు మా ఇంటి దాకా వచ్చావు కదా, నేను నీకు చెప్తున్నా అంటే మీ అబ్బాయి చాలా మంచివాడు, నేను చెప్తున్నా కదా అన్న నువ్వు ఆయన మొత్తం సమాజం మారాలని పోయాడు, దాంట్లో త్యాగం చేశాడు. నీ కొడుకు గురించి నువ్వు గర్వపడవచ్చు కానీ నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నీ కొడుకు పోయింటే పోయిందో నువ్వు అనుకోవచ్చు కానీ నన్నే నీ కొడుకు అనుకుంటే అప్పుడు ఆనందపడి వెళ్ళిపోయి అంత చెప్పవలసి వస్తుంది తల్లులకు. ఒక్కొక్కసారి అమాయకమైనటువంటి తల్లిదండ్రులకి, కానీ కొంత రాజకీయ చైతన్యం ఉన్న తల్లిదండ్రుల సంగతి అది వేరు. కానీ ఇవాళ సంతోష తల్లిని చూడడం మాకు కూడా సంతోషంగా ఉంది. కుటుంబమైన ఆయనను, ఆయన విలువల్ని, ఆయన జ్ఞాపకాన్ని కొనసాగించడం ఇది సమాజం చేయవలసిన పని. సమాజం చేయవలసిన పనిని కుటుంబమైన ఒక సామాజిక బాధ్యతగా నిర్వహిస్తున్నందుకు నరసింహారెడ్డి గారికి, కుటుంబ సభ్యులకి, మన సాంస్కృతి గారికి, వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తూ, శ్రవంతి గారికి నేను కృతజ్ఞతలు చెప్తూ నేను సెలవు తీసుకుంటాను.